తొలి ప్రేమను నిజమైన ప్రేమను నిర్వచించిన సాహిత్య అమరదీపం శరత్చంద్రుడికి ఈ చిత్రం ఓ చిన్ని నూలుపోవు. కళ్యాణ వైభోగమే రాముల కళ్యాణమే, మన మాంగళ్య ధారణ శుభ లగ్నమే. కళ్యాణ వైభోగమే, శ్రీ సీతారాముల కళ్యాణమే, మన మాంగళ్య ధారణ శుభ లగ్నమే. కళ్యాణ వైభోగమే. మనసొకటే సాక్షిగా మామగారింటిగా బయలుదేరు. గోవిందయ్య బావ గారికి నా నమస్కారాలు చెప్పరారా? పలుపు చక్క తెచ్చారా? ఇలాంటి పనులు చేస్తే కొడతాను, ఇలా ఇచ్చేయండి. పక్కింట్లో పెద్ద మంట వేశారు నాన్న, మన ఇంట్లోనూ వేద్దామని. పెద్ద నాన్న మమ్మల్ని మంట వేయనింటి లేదు చూడు పెద్ద నాన్న. ఫోన్లే సుబ్బరామయ్య, వాళ్ళ సరదా కాదండి. ఎందుకు ఇది పెరడు తలుపు అన్నాయ? అయితే అయిందిలే, పర్వాలేదు. రే తీసుకెళ్ళండి రా. ఏమిటే ఇది? జెండా కర్ర అండి, పక్క వీధి నుంచి కర్ర వేసుకొచ్చి మన ఇంటి ముందు జెండా వేద్దామని. ముగ్గులు జెండా కర్రలు బొంగరాలు ఉరితాళ్ళు పురికొసలు వెయ్యరే. ఈ పక్కింటి వాళ్ళ ముగ్గులు చూడు ఎంత లక్షణంగా ఉన్నాయో. నీ ముగ్గులు టమాటా పళ్ళు దోసకాయలు చింతపండు గోంగూర పచ్చడి నీ బొందా మన్ను మశానవును. ఈసారి పండక్కి మీ నాన్నని ఓ లారీ ముగ్గు పంపిస్తామని చెప్తాను. ముగ్గు కొల్లగిన ఆస్తి నుగ్గు అయిపోతాను. మా నాన్నగారి దగ్గర గోల్డ్ అంత కట్టం తీసుకున్నారుగా, కొనండి. జాగ్రత్త రామ జనకిరా. కులసాయనాడు ఉన్నావు బాబాయ్? నాకేమమ్మా? ఏమ్మా జానకి, మన రాజా బాగా పొడిగిదిగాడే, 3 నెలల క్రితం చూశాను, ఇంత ఎత్తులేడు. అవును మాయ గారు, ఎదిగే వయసు కదూ. రాజా మీ మరిదిలా ఉండడమ్మా, ఎవరన్నా చూస్తే కొడుకు అనుకుంటారు. లక్షణంగా ఉంటాడు చక్కగాను. ఇదిగో మా పిల్లలు ఉన్నారు కోతుల్లో. మరేనమ్మా, నా పిల్లలకి వాళ్ళ నాన్నగారి పోలికలే వచ్చాయి. నేను ఆ మాట అనేమంటారా? వద్దు, అక్కడతో ఆపే అన్నది చాలు. ముగ్గు డబ్బాల మొహం నువ్వును. అత్తయ్య పిల్లలకు తలంటలు పోసారా? ఇదిగా ఇప్పుడు పోస్తానమ్మా. అమ్మో తలంటే. ఏయ్
రాజా లక్ష్మి పక్క పక్క నిలబెడితే ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు. వయసు అలాంటిది బావ గారు, లక్ష్మి మావాడి పక్క నిలబెట్టినా ముచ్చటగానే ఉంటుంది. ఇదమ్మా జరుగు చూడండి. అయితే ఒక మంచి ముహూర్తం చూడు మామ గారు, వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేస్తే అక్క చెల్లెలిద్దరు తోడుకోళ్ళు అవుతారు, ఒకే ఇంట్లో హాయిగా ఉంటారు. ఏమే లక్ష్మి, రాజాబాబుని పెళ్లి చేసుకుంటావా? నర్మయ్య పసిపిల్ల దానికి ఏం తెలుస్తుంది, ఎవరిని చేసుకోమంటే వాళ్ళు చేసుకుంటాను అంటుంది. ఏమన్నా చేసుకుంటావా? చీపురికి అట్లా ఉన్నావు, నేను చేసుకనిపా. నా తల్లే నా తల్లే, ఆ మాట నువ్వు అనగలిగావు, నేను అనలేకపోయానమ్మా. వస్తుంది, నేను ఇంకా ఆడలేను బాబు. నా పేరు రాసావే, నా ఇష్టం, నీ పేరు నేను రాయలేనా? చూసుకో, మీ ఇద్దరు ఆడుకోవటమేనా? రండి మరందరం కలిసి ఆడుకుందాం. ఏం ఆట ఆడుకుందాం? మట్టితో చిన్న చిన్న ఇల్లు కట్టుకుందాం, రండి. ఇక్కడ ఏదో బొమ్మ ఉంది. బొమ్మ కాదు, దేవుడు ఇక్కడ కూడా ఉంది. అన్ని మొగ్గమ్మలే, పోనీ పూజ చేద్దాం, త్వరగా పట్టండి. ఆ విగ్రహాలు ఎక్కడే బాబు? ఆ ఊర్లో మాకు మట్టిలో దొరికాయి. విగ్రహాలు దొరికాయి? అవునండి, అక్కడే ఓ చెట్టు కింద పెట్టి అప్పుడే పూజలు కూడా ప్రారంభించేశారట. ఏమిటి, మన సరిహద్దులో దొరికిన విగ్రహాలు వాళ్ళ అంటున్నారా? అవును ప్రెసిడెంట్ గారు, పైపించు వాటి మీద హక్కు వాళ్ళకే ఉందంటున్నారు. మన ఊళ్ళో దొరికిన విగ్రహాల మీద వాళ్ళ హక్కు ఏమిటి? పదండి, తాడో పేడో తేల్చుకుందాం. ఆవేశపడకండి బాబు గారు, విగ్రహాలకు ప్రతిష్ట ఎక్కడ జరిగితే అవి ఆ స్థలానికి చెందుతాయి, కానీ దొరికిన ఊరికి చెందవు. మీరు ఇలా మాట్లాడడం అన్యాయం బావుగారు. నిధి నిక్షేపాలు ఎక్కడ దొరికితే అవి ఆ స్థలానికి చెందినట్టు అవుతాయా కావా? మా ఊళ్ళో దొరికిన విగ్రహాలను మేము చేయజార్చుకుంటే మా ఊరికి అరిష్టం చుట్టుకుంటుంది. బావుగారు, ప్రాణ ప్రతిష్ట జరిగిన విగ్రహాలని కదిలించడం మహాపాపం. అటు చూడండి, పూజా పురస్కారాలు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పుడు వాటిని ఇక్కడి నుంచి పెకలించి మీ ఊరికి తీసుకెళ్లడం పద్ధతి కాదు. ఆనంద పద్మరాజు అంకే గారు, వాటి తీసుకుపోదండి. ముందుకు వేసారా ఊరుకో? మా విగ్రహాలు మేము తీసుకుంటే మధ్యలో మీ అడ్డే ఉంటాయా? తప్పకండి. చిలికి చిలికి గాలి పడేట్టుగా ఉంది, పెళ్లి ఆపండి. అక్కడ చావు కట్టుకుంటున్నారు, ఇందాక అక్కడ దబాయించి ఇప్పుడు వచ్చి ఆడని పక్కన కూర్చుంటున్నారే, వెళ్ళండి. మధ్యలో తలదూర్చానంటే నా తల పోతుంది నీకే. ఆ కత్తి వేటు పడింది ఓ వ్యక్తి మీద మాత్రమే కాదు, ఓ వంశం మీద. తన తండ్రిని హరితండ్రి చంపాడన్న కసి చిన్నిరాజాలోను, తన తండ్రిని రాజా అన్న చంపాడన్న కోపం చిన్నిహరిలోను బలంగా నాటుకుపోయాయి. ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు పూర్తిగా తెగిపోయాయి. రాజా అన్న రంగణ్ణి పోలీసులు ఖైదు చేశారు, కేసు నడిచింది, అతనికి శిక్ష పడింది. ఆ విగ్రహాలు మాకు చెందాలంటే మాకు చెందాలని రాఘవాపురం రామాపురం ప్రజలు కోర్టుకెక్కారు. ఆ విగ్రహాలు రాఘవాపురం నేలలో బయటపడ్డాయి గనక అవి ఆ ఊరికే చెందాలని కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పుకి రామాపురం కుంగిపోగా రాఘవాపురం విజయగర్వంతో పొంగిపోతూ పండుగ జరుపుకుంటోంది. ఇంత అవమానాన్ని బాధని భరిస్తూ మీరు ఊళ్ళో ఉండలేరనిపిస్తుంది బావ గారు. ఉండలేము, అలాగని ఎక్కడికి వెళ్ళగలం? నాకు భేషైన ఆలోచన తడుతుంది బావ గారు. రేపో మర్నాడో మన పిల్లల్ని పట్టం పంపించి చదివించుకోవాలి కదా, వాళ్ళని ఇక్కడే వదిలేస్తే ఈ వానాకాలం చదువులు వాళ్ళకి బురద బుద్ధులు నేర్పుతాయి. అంచేత మీరు మన సుబ్బరామయ్య పిల్లల్ని అలాగే మానవసుల్ని తీసుకుని పట్నం వెళ్ళి ఓ చిన్న ఇంట్లో చక్కటి కాపురం పెడితే అటు పిల్లలు చదువులు చదువుతాయి,
ఇటు మీకు మనశ్శాంతిగానే ఉంటుంది. అవునమ్మా, నేను విన్నానా మాట, సుబ్రహ్మయ్య గారి పిల్లల్ని నారాయణ గారి పిల్లల్ని తీసుకుని పెద్ద ఆయన పట్నం వెళ్ళిపోతాట. తాను అక్కడ ఉండి వాళ్ళని చదివిస్తాట. నీకు తెలీదా విషయం? ఎలా తెలుస్తుంది? అల్లుడు జైల్లో పడ్డాడని తెలిసినా కూతుర్ని పలకరించడానికి కూడా రాలేదు ఆ గోవిందయ్య. అంతలా గుండెలేని మనిషి కన్న తండ్రా కసాయివాడు గాని. ఇదిగో మీరందరూ కలిసి మా వదిన నేర్పిస్తున్నారు, ఇంకా అటుబడి తింటూ కూర్చుంటారే. పండుగ నుంచి పండి కొద్దినా. నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది. వాళ్ళందరూ వెళ్ళిపోని, నేను నీ దగ్గరే ఉంటాను వదినా. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. రాజా అమ్మవారు ఎక్కడ దొరికింది? మన పొలంలో అమ్మవారు వెలిసిందా? అవును బావు గారు, అలనాడు జనక మహారాజు పొలం దున్నుతూ ఉంటే ఏ విధంగా అయితే నాగలగురుకు తెలిసి సీతమ్మ అవతరించిందో సరిగ్గా అలాగే మన పొలంలో ఇంత సీతమ్మ విగ్రహం బయటపడింది. ఈ శుభవార్త తమకు చెప్పాలని పట్టం పరిగెత్తుకొచ్చాను. ఇకనే వెంటనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య దీపారాధన నిత్య నైవేద్యం ఏర్పాటు చేస్తున్నారాయనా? ఆహా, అంతటితో ఊరుకుంటానా? సీతమ్మవారి విగ్రహం మన ఊళ్ళో దొరికింది కనుక ఎప్పుడో తాతల కాలం నాడే సీతారామాలయం మన ఊళ్ళో ఉండేదని, అందువల్ల రాముల విగ్రహం కూడా మనకే చెందాలని ఆ రాఘవాపురం మీద మళ్ళీ ఒక కేసు పెడతాను. సీత విగ్రహం మాకే వచ్చి తీరాలి, ఖర్చు ఎంతైనా సరే. ఇది మా ఊరు పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఖర్చుల విషయం మీరు వదిలేయండి, సీత విగ్రహాన్ని మీకు అప్పగించే బాధ్యత నాది. ప్రస్తుతానికి ఖర్చులకు వెయ్యిపిస్తే ఖర్చులకి మేము వెనకాడం లాయర్ గారు. ఎన్ని కోట్లైనా తిరుగుతాం, ఎన్ని వేలైనా భరిస్తాం. ఆ రామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు మాకే చెందాలి, మా ఊళ్ళో మేము ఘనంగా గుడిగట్టుకోవాలి, అదండి మా కోరిక. ఆ విగ్రహాలు మీకు వచ్చేలా బల్లబుద్ధి మరీ వాదించే పూచి నాది. ఆ విషయం మీరు మర్చిపోండి, వస్తాను. అలాగే వచ్చారు లాయర్ గారు. అయ్యా లాయర్ గారు, ఇన్నేళ్ళు మా దగ్గర చాలా పుచ్చుకున్నారు, ప్రస్తుతం ఈ కూల్ డ్రింక్ మిగిలింది, ఇది కూడా పుచ్చుకోండి. థ్యాంక్ యూ. అయ్యా, 14 ఏళ్ళు మమ్మల్ని ఇలా కోటు చుట్టూ తిప్పుతూనే ఉన్నారు, ఇంకా ఎంతకాలం పడుతుంది చెప్పండి? కేసు బాగా కాంప్లికేటెడ్ కదండి, కాస్త టైం పడుతుంది. మరి ఈసారి మనం సరాసరి హైకోర్టుకే వెళ్తాం, ఊరుకుంటావా? ఏం ఊరుకోవడమో ఏమిటోనండి, కేసు ఇంకా కోర్టులో ఉండగానే మేము ఇక్కడ ముసలాళ్ళు అయిపోయాం, మా పిల్లలు అక్కడ పెద్దవాళ్ళు అయిపోయారు. నీకెంతో సంబరం కలిగించే మంచి వార్త తీసుకొచ్చాను. అన్నయ్య నువ్వు రేపే విడుదల చేస్తున్నాను వదిన, ఆయన మంచి ప్రవర్తన ఆఫీసర్ను మెచ్చుకుని ఏడాది శిక్ష తగ్గించారట. పట్నంలో వార్త తెలియగానే నీకు చెప్పడానికి ఆగమేఘాల మీద వచ్చేసాను. రేపు ప్రొద్దుటే మనం పట్నం వెళ్ళి అన్నయ్యని ఘనంగా ఆహ్వానించాలి వదిన. సెంట్రీ వన్ రిలీజ్. అన్నయ్య తమ్ముడు బాగున్నావట్లా? రాన్నయ్య. ఇవన్నీ ఎక్కడెందుకు జానకి? ఇంటికి వెళ్ళా చూసుకోవచ్చుగా. ఏమిటోనండి, నా చేదస్తో నాది. ఎరా బాగున్నావా? ఆ నారాయణ గోవిందయ్య ఏమంటున్నారు? నీకు ఉత్తరాలు రాస్తున్నామని కదరంగా, ఇంకా ఆ కేసు కోర్టులోనే ఉంది. సరే నీ వచ్చాగా చూడు, ఆ దౌర్భాగ్యుల్ని ముప్పు తిప్పలు పెడతాను. ఈ విషయాలన్నీ ఇక్కడెందుకండి? రండి రాన్నయ్య. ఎరా నీ చదువు ఎలా సాగుతుంది? ఫైనల్ ఇయర్లోకి వచ్చానన్నయ్య, ఇప్పుడు మాకు సెలవులు, రేపే కాలేజ్ రీఓపెనింగ్. ఇప్పుడే చేసి వచ్చాను. థ్యాంక్ యూ. ఓకే, అది తిరిపోయింది అనుకోర. నేను క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషి. నమస్కారం మాస్టర్. రండియ్య, మీ వేషధారణ చూసి సినిమాల్లో కథానాయకుడితో తలబడే రౌడీలు ఎవరో క్లాస్ రూమ్ లో వచ్చారనుకున్నాను. కూర్చోండి కూర్చోండి.
ఏమిటి చెబుతున్నాను? క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషిని నేను. ముఖ్యంగా నేను తరగతిలో ఉన్నప్పుడు మీరందరూ విధిగా క్రమశిక్షణ పాటించి తీరాలి. సన్మానం చేద్దామని నేనేం చేశాను? లాస్ట్ వర్కింగ్ డే నాడు మా హరిణ ఏదో అన్నమాట. లాస్ట్ వర్కింగ్ డే నాడు నేను కాలేజీకి రాలేదు. ఆ రోజు కాకపోతే ముందు ప్యాంటు షర్టు మన వాడిని ఆ రాస్కల్ చల్లని పెట్టున్నారా? అవునరా పదరా, వాడి పని పడదాం పదరారా. వద్దురా, రాజా వస్తుంది. తన లేడి మీ వీళ్ళు బెర్రబీ పోతున్నారు. తెలియలేదా నాయనా నీకు? రాజా కమాన్, రాజా రాజా కమాన్. వచ్చావా? చూసావా మన ప్రసాద్ గారిని హరిమూట వాళ్ళు నాన్నలు రేపెడుతున్నారు. పద హైడ్రేట్స్ మీద పడదాం. ఆగుమారుతి, వాళ్ళు మన వాళ్ళని ఏం చేస్తున్నారు? మీరు వాళ్ళ చేత ఆపనే చేయించండి. వెళ్ళండి, నేను ఉన్నాను ఇక్కడ. కొట్టదు. ఇక్కడ నోరెత్తితే ఊరుకోడు. నాతో మాట్లాడాలంటే గేట్ బయటికి పద. బలాబలాలు తెలుసుకుందాం. మీరు ఒకసారి బయటికి రావాలి సార్. ఎందుకు మాస్టారు? బయట కొందరు స్టూడెంట్స్ నానాలని చేస్తున్నారు. చూడండి మాస్టారు, మీరు ఏడాది కొత్తగా చేరారు కాబట్టి మీకు ఈ విషయాలు వింతగా అనిపించవచ్చు, కానీ ఈ కాలేజీలో ఇవి మామూలే. ప్రిన్సిపాల్ గారు బయటికి రావాలి. 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 పాత కక్షలు కడుపులో పెట్టుకుని రాజా ముఠా మా వాళ్ళ మీద కలపడ్డారు సార్. మీరు వెంటనే రాజాని సస్పెండ్ చేయాలి. ఏమిటి రాజా బ్యాచ్ మీ వాళ్ళ మీద పడ్డారా? ఎందుకయ్యా పచ్చబద్దాలు ఆడతావు? నేనంతా చూస్తూనే ఉన్నాను కదా, మీ వాళ్లే రాజా స్నేహితుని ముందుగా కొట్టారు. అవన్నీ మీకు అనవసరం. నేను అడుగుతుంది ప్రిన్సిపాల్ గారు, చెప్పండి సార్, రాజాను సస్పెండ్ చేస్తారా లేదా? నేను మాస్టర్ తోటే ఏకీభవిస్తున్నానయ్యా. అంటే మా మాట వినరనమాట? సరే, ప్రిన్సిపాల్కి నిరసనగా ఇవాళ నుంచే స్ట్రైక్ డిక్లేర్ చేస్తున్నాను. అసమర్థపు ప్రిన్సిపాల్, అసమర్థపు ప్రిన్సిపాల్, అసమర్థపు ప్రిన్సిపాల్. వాళ్ళంతా రెచ్చిపోయి మన వాడిని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. ఇదంతా నీ వల్లే గురు. నువ్వు అని ఉంటే వాళ్ళంతా తేల్చేవాళ్ళం. ఏం చేసేవాళ్ళరా? వాళ్ళతో కొట్లాటకు దిగేవాళ్ళు. వాళ్ళు ఫైట్ మొదలెట్టే వాళ్ళు. సినిమాలో క్లైమాక్స్ ఫైట్లా అడ్డు ఆపు లేకుండా ఒకరినొకరు కొట్టుకునేవాళ్ళు. అంతేనా? అది ఎక్కడ? కాలేజీలో. కాలేజీ నువ్వు గౌరవిస్తావు సరే, ఆ గౌరవం వాళ్ళకి ఉండాలి కదా. చూడు, ఇవాళ తెరిచేరు లేదో అప్పుడే స్ట్రైక్. అది రేపు జరగదు, జరగనివ్వను. అది ఎవరి వల్ల కాదు. ప్లీజ్ క్లాసులోకి వెళ్ళకండి. గో బ్యాక్. కాలేజ్లో రౌడీజం నశించాలంటే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. ప్లీజ్ వెళ్ళిపోండి. ప్లీజ్ మీకే చెప్పేది, వెళ్ళిపోండి. వెళ్ళండి, మీకే చెప్పేది వెళ్ళకండి. మీరు ఒక్కొక్కరు ఎంతో ఖర్చుతో ఇక్కడికి వచ్చేది చదువుకోవడానికి కానీ అర్థమైన సైకిల్తో వర్కింగ్ డేస్ని వృధా చేసుకోవడానికి కాదు. పెద్దవాళ్ళు ఎంత కష్టపడి కడుపు కట్టుకొని ఒక్కొక్క రూపాయి పోగు చేసి మనల్ని కాలేజీకి పంపిస్తున్నారు. మనం బాగా చదివి వాళ్ళని ఉద్ధరించాలని ఎంతగా ఉపలాడపడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఒక్క వ్యక్తి ఇష్టాయిష్టాల మీద మన చదువులు, మన పెద్దల ఆశలు ఆధారపడున్నాయా? రండి రండి, నాతో రండి ప్లీజ్. పదరాజా క్లాస్లోకి. ఇక్కడ నిలబడడం ఏంటి? సెలవులు ఏ ఊళ్ళో ఏం చేసావు? అందరు నిలబడ్డానికి పదం క్లాస్లోకి. మధ్యాహ్నం భోజనానికి రాలేదు, పట్నం వెళ్ళారా? అవును, రాయుడు గారిని కలిసి వస్తున్నాను. ఇంకా ఎందుకండి ఈ తగాదాలు? ఆ మాట ఇప్పుడు నాకు చెప్తావే గానీ మీ నాన్నకి ఆ నక్కవేధ నారాయణకి చెప్పవే. మా నాన్న నేను చూసే 14 ఏళ్ళు అయిందండి, ఇంకెలా చెప్పను? కనీసం ఆయన ఆరోగ్యం ఎలాగుందో తెలుసుకోవడానికి కూడా వీల్లేకుండా పోయింది. ఆయనకేం గుండ్రేలా ఉన్నాడు, ఇందాకే కనిపించాడు పట్నంలో. ఆయన నారాయణ గారు కలిసి వాళ్ళ అయ్యదరికి వెళుతున్నారు. మన రాముణ్ణి వాళ్ళ ఊరు రప్పించుకుంటారట. వెర్రి ఆశ పిచ్చి మనుషులు.
ప్రాణం పోయినా సరే ఆ సీతను మనవరే రప్పిస్తానని వాళ్ళందరూ వినేలా గట్టిగా చెప్పొచ్చాను. పట్నంలో రాజాని కలిశారా? వెళ్ళాను, రూమ్లో లేడు. అన్నట్టు రాజా ఫోటో ఏదైనా ఉందా నీ దగ్గర? ఉంది. ఎందుకు? ఏం లేదు, కాకినాడ నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది. ముందు మీ అమ్మాయి ఫోటో పంపించండి, తర్వాత మా తమ్ముడు ఫోటో పంపిస్తానని చెప్పాను. ఇంకో సంబంధం ఏమిటండి? లక్ష్మి పుట్టగానే రాజాకి భార్య పుట్టింది అనుకున్నాం కదా. అనుకోవడాలు అచ్చట్లు ముచ్చట్లు ఏనాడో మెట్లో కలిసిపోయాయి. రాజాకి లక్ష్మికి పెళ్లి జరగడం కలవమంట. ప్రాణం లేని సీత బొమ్మని ఆ ఊరు నుంచి ఈ ఊరికి తెచ్చి తీరాలంటున్నారా? మనసున్న మనిషి లక్ష్మిని మాత్రం ఈ ఊరికి రానివ్వను అంటున్నారా? ఆ ఊరు సీతని ఈ ఊరు రాముడికిచ్చి సీతారామ కళ్యాణం జరిపించాలని పట్టుబడుతున్నారు. ఆ ఊరు లక్ష్మిని ఈ ఊరు రాజాకిచ్చి పెళ్లి జరిపించడం మాత్రం కుదరదంటున్నారు. ఎక్కడ న్యాయం అండి ఇది? Thank you.
జాజీరి తెలుగుతనం జవరాలై వెలిసింది, జిగిమించే నగుము మమకారం చిలికింది. అలాగే బాబు, వెళ్ళరా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏంటండి? డబ్బులు ఎవరిస్తారు? డబ్బులా? లేవే. డబ్బులు లేకుండా ఎందుకు తిన్నారండి? అరవకే అరవకే ఏంటండి? ఎందుకు తిన్నారు? నేను డబ్బులు తీసుకోలేదయ్యా. అదేం కుదరదండి బాబు. బాబు ఇదిగో 10 రూపాయల నోటు తీసుకో. బాబు పదా. ఈ పనులన్నీ నీకెందుకమ్మా లక్ష్మి? ఇవి చేయడానికైనా నేను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చింది. వెళ్ళి శ్రద్ధగా చదువుకోమ్మా. నేను ఆ మాట అంటే తను వినిపించుకోవడలేదు మావయ్య. హాస్టల్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోక తప్పదు. ఇక్కడ కూడా ఎందుకంటే ఊరుకోవడలేదు. లోపలికి వెళ్ళి కాస్త కాఫీ మా అన్నయ్యకి ఇచ్చిరా. ఇప్పుడే నిద్ర లేచినట్టున్నాడు. నువ్వే వెళ్ళి ఇచ్చిరా లత. ఇచ్చిరామ్మా, వర్మేం పరాయోడా నీ కాబోయే మొగుడేగా. వదిలి బావా. ఏమిటిది? దీన్ని సరసం అంటారు. ప్రేమించే వాళ్ళు ఇలా సరసం ఆడతారు. ప్రేమో దోమో అది ఒకవైపు ఉంటే చాలదు, రెండో వైపు కూడా ఉండాలి. వదులు. ఏమండి ఈ ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయో. అబ్బా ముగ్గు చూస్తే చాలు మున్సిపాలిటీ ఎదులా అయిపోతావు. పదా. నమస్కారం బావగారు. రావయ్యా. నారాయణరా, ఏమిటి విశేషాలు? అన్నయ్య ఆ వీధిలో ముగ్గులన్నీ ఎవరు వేశారు? అబ్బా నోరు ఇవే నీ ముగ్గులు పిచ్చి దొంగలతోల. ఏమమ్మా ఇంకా విచిత్రమైన ముగ్గులు వేస్తూనే ఉన్నావా? వేస్తుందండి. ఈ మధ్య రథం ముగ్గు వేసిందండి. దాని తాడు అలా గీసుకుంటూ పక్కుళ్ళో గడిపోయిందండి. నేను తాడు ఆనవాలుగా పెట్టుకుని 3 మైళ్ళు నడిచెళ్ళి దాన్ని ఆపి వెనక్కి తీసుకొచ్చాను. నేను ఆపలేదు అనుకోండి, అలా గీసుకుంటూ వైజాగ్ వచ్చాను. చెప్పొచ్చారు కానీ. అన్నయ్య ఆ ముగ్గులు మళ్ళీ అతే వేసిందా? కాదమ్మా లక్ష్మి వేసింది. ఏమిటి లక్ష్మి ఇక్కడికి వచ్చిందా? అవునయ్యా, ఎంచేతో దానికి మొదటి నుంచి చదువుపడం లేదు కదా. అక్కడికి బెజవాడలో హాస్టల్లో ఉంచి చూశాను, ఏమీ లాభం లేకపోయింది. పైగా పోయినా అది పరీక్ష తప్పిపోయింది. అందుకని అంత దూరంలో ఉంచడం ఎందుకు లేని ఇంటికి తీసుకొచ్చాను. అదే మంచిది బావగారు, మన పిల్ల మన దగ్గర ఉండడమే మంచిది. ఇదిగో పంట డబ్బు. ఏమండి బస్సులో వచ్చేటప్పుడు ఆ జేబులో కొంత డబ్బు తీసి ఈ జేబులో పెట్టారుగా, అది ఇచ్చేయండి. నీకు బుద్ధి లేదు? ఏమిటి అలా కొనుక్కుంటున్నారు? బాగా గుర్తుచేసే బొత్తి బొత్తిగా చిక్కిపోయింది ఏమిటా అని చూస్తున్నాను. బస్సు ప్రయాణం కదా బావగారు, ఈ మధ్య తల్లే కోసేస్తున్నారు. ఆ జేబులు కోసేస్తారేమో అని నా జాగ్రత్తలో నేను పడ్డాను. లక్ష్మి ఎప్పుడు చదువుతాయా? ఇదిగో ఇదే రావటం. నాయమ్మే నిన్న ఇక్కడికి తీసుకొచ్చారటగా అన్నయ్య చెప్పారు, ఇదే బాగుందిలేమ్మా పిల్లలంతా కలిసి ఒకే చోట ఉండొచ్చు. రామ్మా నాన్న కూడా వచ్చారా? ఆ అన్నయ్యతో మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నావే? బాగున్నానమ్మా. నువ్వు మొహం కడుకో, ఈలోపు బావా కాఫీ ఇచ్చొస్తా. అలాగే. హలో బావా, కాబోయే శ్రీవారు మిస్టర్ హరి. హరి అప్. లే బావా కాఫీ తెచ్చాను. వద్దు. వద్దా? కాఫీ తాగవా? స్వీట్ తింటాను. స్వీటా? నేనేం తేలేది. అది తెచ్చేది కాదు, అడగంగానే ఇచ్చేది. ముందు Thank you.
కళ్ళు మూసుకుని ఇందులోంచి ఒక కాయిన్ తీ. కళ్ళు మూసుకుని ఇందులోంచి ఓ కాయిన్ తీ. తీస్తే పావలా వస్తే నా మనసుకు నచ్చిన మనిషిని ముద్దు పెట్టుకుంటా, కాకపోతే నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటా. కేవలం ఇంద్రియానుభవాదాన్ని మాత్రమే ఇక్కడ సెటిల్ అయ్యాడు గురు. ఫుడ్ గురు, నువ్వు టిఫిన్ చేయవా? ఇది ఎక్కడి ఫుడ్లెస్ లవ్ గురు? మరి నా సంగతి ఏమిటి గురు? వినిపిస్తోందా? లేదా, నా వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఇప్పుడు టిఫిన్ చేయరా? ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. మీరు ఉపవాసం ఉండగా తను టిఫిన్ చేయకూడదని మా ఏకలవాడు పంతం పట్టాడు. మీరు మీరు ఓకే, మధ్యలో ఆకలికి నా ఎముకలు పౌడర్ అయిపోతున్నాయి. మేడం, ఓ మనిషిని బ్రతికించడం కోసమేనా క్యాంటీన్ కేసు పదండి మేడం, ప్లీజ్. మేడం, ఓ బక్క ప్రాణిని బ్రతికించారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఉప్మా తప్పితే ఇంకేం లేదమ్మా. సార్ అదే పట్ట మూడు. మూడా? ముగ్గురికి కాఫీ కూడా. థ్యాంక్స్. ఇదిగో త్రిమూర్తులు బాబు, స్వీట్స్ ఉంటే అవి కూడా తెచ్చక్కడి, బిల్లు మాత్రం ఇక్కడ తెచ్చిపెట్టు. అలాగే బాబు. ఇదిగోరా. థ్యాంక్స్ గురు. చిల్లరా, గుప్పెడు తోస్తుంటే ఏ జీడిపప్పు వేసిన పప్పు అని ఆశపడ్డాను. ఇప్పుడేమిటి, మళ్ళీ తీయాలా? కమాన్ పావలా 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 పది పైసలు గురు. బ్యాడ్ లక్. నిశ్శబ్దం, శబ్దం వస్తే ఒప్పుకోను, నేను కావాలంటే నోరెప్పకుండా మాట్లాడుకోండి. కాలేజీలో మిగతా చోట్ల మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా నాకేం అభ్యంతరం లేదు, కానీ లైబ్రరీలో మాత్రం నిశ్శబ్దంగా ఉండకపోయారు, ఒప్పుకోను నేను. సైలెన్స్, నిశ్శబ్దం, నిశ్శబ్దం. ఇక్కడ నేను ఒక్కదాని తప్ప ఇంకెవరు లేరు సార్, నిశ్శబ్దం నిశ్శబ్దం అని మీరే అరుస్తున్నారు. అరుస్తున్నానా? ఏమిటో రమ్మా, పుట్టెడు చెవుడున్న దాన్ని పెళ్లి చేసుకున్నాను, అతి రహస్యం కూడా అర్జీ చెప్పడం అలవాటు అయిపోయింది. వేడిగా ఏమున్నాయి? వేడిగానా? ఏయ్, ఇదేం హోటల్ అనుకున్నావా? పవిత్రమైన గ్రంథాలయం, నా దగ్గర వేడిగా ఉండే అట్లుంటావు, వాడిగా ఉండే తిట్లుంటాయి. కావాలా? సారీ సార్, పొరపాటు అయిపోయింది. ఏం కావాలో చెప్పో. ద మదర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలా? 15 వాల్యూమ్స్, చాలా బాగుంటాయి, చదువుకో. మీ దగ్గర ప్రేమదాసు రాసిన ఓసారి చూడరు ప్లీజ్? నవ్వండి, నవ్వితే మీరు ఎంతో అందంగా ఉంటారు. ఆఫ్ కోర్స్. నా వైపు తిరగండి. తిరిగే ఉన్నా. ఈ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా? అటువంటి పుస్తకాలు ఏం లేవు నాయన. పోనీ ఫ్రెడరిక్ యంగ్ లవ్ రాసిన లవ్ మీ క్విక్ ఉందా? లవ్ మీ క్విక్ లేదు, ఐ విల్ గివ్ యూ ఏ కిక్ ఉంది. జేమ్స్ ఎల్డర్మెన్ రాసిన, సర్ యాంగ్రీ యంగ్ మెన్ రాసిన షటప్ ఉంది, గెట్ అవుట్ ఉంది. కావాలా? దూర్వాసుల అగ్నిహోత్రావధానులు రాసిన, మళ్ళీ వస్తే పళ్ళు రాలు కొడతా ఉంది. ఏమన్నా కావాలా? ఏం కావాలా ఆయన? వేడిగా ఉన్నాయి. వేడిగానా? ఏ మిస్టర్, ఇదేం హోటల్ అనుకున్నావా? పవిత్రమైన గ్రంథాలయం, నా దగ్గర వేడిగా ఉండే అట్లుంటావు, వాడిగా ఉండే తిట్లుంటాయి. కావాలా?
చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఈ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. సినిమాకి వెళ్దాం పద. నేను రాను. రావా? ఏ నా ఇష్టం. ఇష్టం కాబట్టి వెళ్దాం అంటున్నాను. అది నాకు ఇష్టం లేదు. సరేనా? మా అన్నయ్య సినిమాకి వెళదాం అంటే రానన్నావా? మొహం తుమ్మల్లో పొద్దుల్లా చేసుకుని అల్లి కూర్చున్నాడు. నేను వెళ్ళనుదునా? వెళితే తప్పేమిటి? మొన్న నేను మీ అన్నయ్య కలిసి సినిమాకి వెళ్ళి రాలేదు. ఏమో ఆ సరదాలు నాకు లేవు. ఒక మాట అడుగుతాను, సూటిగా చెప్పు. మీకు మా అన్నయ్యని చేసుకోవాలని లేదా? ఏ ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా? అదే నాకు తెలియడం లేదు. ఏమైనా నీ పద్ధతి నాకేం నచ్చలేదు గురు. ఏ విషయం నువ్వు మాట్లాడేది? అదే అసలు విషయం, ప్రేమ విషయం. ఏం చేశానని? ఏదో చేసావని కాదు, ఏమీ చేయలేదనే. నీ వైపు నుంచి నువ్వు లక్ష్మిని ఏకరాటిగా ప్రేమించేస్తావా? అబే పడుకున్నాను. అసలు అట్నుంచి కూడా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందో లేదో ఎప్పుడైనా లవ్ టెస్ట్ పెట్టి చూసావా? లవ్ టెస్టా? ఎస్ అమ్మాయ్యా. ఆ టెస్ట్లో అమ్మాయికి నీ మీద ప్రేమ ఉందో లేదో తెలిసిపోతుంది అనమాట. అలా టెస్ట్ చేయడం వెళ్ళారా? అలా అడుగు చెప్తాను. ఇలాంటి విషయాలు నిద్ర ఆహారాలు లేకుండా ఆలోచించి ఆలోచించే చిన్నప్పుడు నీలా ఉండేవాడిని. ఇప్పుడు ఇలా కుంభకర్ణు నాలుగు బద్దలా తయారయ్యాను. రేపటి నుంచే ప్రారంభిద్దాం ది గ్రేటెస్ట్ లవ్ టెస్ట్. తర్వాత వస్తానా? కృష్ణశాస్త్రి గారు ప్రేయసిలో విరహాన్ని ఎలా వర్ణించారంటే, తళుకుమని కనిపించి వలపు వెల్లువ ముంచి వలపించి మాయమై వనట గూర్చితివా. ఇందులో వనట అనగా బాధ శోకము అని అర్థం. పావులా రావడం లేదు. సరే ఆమె లక్కి మ్యాన్. నా గుండెల్లో చప్పుడే ప్రేమ, నీ పెదవుల్లో చప్పుడే ముద్దు.
ఏదని పాడను రెండు మనసుల మూగ గీతం, ఏదని చెప్పను నాలుగు పదవుల ఏక తాళం. చెబుతున్నప్పుడు పుడుతున్నప్పుడు నా గుండెల్లో చప్పుదే ప్రేమ, నీ పదవుల్లో చప్పుదే ముద్దు. నిదరన్నది కంటికి రాక కుదురన్నది వంటికి లేక, నిదరన్నది కంటికి రాక కుదురన్నది వంటికి లేక. ఆకలిగా దాహంగా కోకిలిగా మోహంగా బతుకు పంచమని గతి మాలుకునే నమస్కార బాణం, అది మొదటి చుంబనం. ఏమని పాడను రెండు మనసుల ఏదని చెప్పను నాలుగు పెదవుల ఏక తాళం. చెబుతున్నప్పుడు లయ పుడుతున్నప్పుడు నా గుండెల్లో చప్పుడే నీ పెదవుల్లో చప్పుడే ముద్దు. నడిరాతిరి ముగ్గులు పెట్టి తెల్లవారని పొద్దులు దాటి, నడిరాతిరి ముగ్గులు పెట్టి తెల్లవారని పొద్దులు దాటి. ఎండనక వాననక రేయనక పగలనక పులకరింతగా పలకరించిన మల్లె పూల బాణం, అది వలపు బంధనం. ఏమని పాడను రెండు మనసుల చెబుతున్నప్పుడు లయ పుడుతున్నప్పుడు నా గుండెల్లో చప్పుడే ప్రేమ, నీ పెదవుల్లో చప్పుడే ముద్దు. ఏమని పాడను ఏదని చెప్పను. గురు రిలాక్స్ గురు. గురు హలో. హలో సిస్టర్. వెళ్ళండమ్మా వెళ్ళండి, ఇంటికెళ్ళి బాగా చదువుకోండి. హలో బ్రదర్స్. వెళ్ళండి. ఏముంది ఇక్కడ? నథింగ్. అమ్మయ్యో తెలుగు వచ్చిందా? పద్ధతి గురు, ప్రిన్సిపల్ గారు లెక్చరర్లు ఇప్పటికే రెండు సార్లు వచ్చి ఈ సీన్ చూసి వెళ్ళారు. పదండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇక్కడ అందరూ చూస్తున్నారు, కాలేజ్ బయట ఎక్కుతాను. ఓకే. ఇవాళ ఆదివారం, నా ఇష్టం వచ్చినంతసేపు నిద్ర నిద్రపోతానని చెప్పాను, నిన్ను లేపొద్దని చెప్పాను. చెప్పానా లేదా? వద్దు, నువ్వు కూర్చోవద్దు, నేనే నిలబడతాను. ఏమిటి ఈ గడియారం? గంట క్రితం 6 అయిందండి, ఇప్పుడు చూస్తే 7 అయింది. ఇది పనిచేస్తుందో లేదో కాస్త చూసి చెప్తారని లేపాను. గంట క్రితం 6 అయితే, గంట క్రితం 6 అయితే ఇప్పుడు 7 కాక 16 అవుతుందే. 16 అవుతుందే? నీ అతి తెలివి అక్కుబట్టులేతికెళ్ళ. ఆ దేవుడు నీకు బుర్రిచ్చింది దువ్వుకోవడానికి తప్ప ఆలోచించడానికి లేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు, నీకు మంచి ఆలోచన వచ్చిందని మెచ్చుకుంటున్నాను. ఈ గడియారం పనిచేస్తోంది పనిచేస్తోంది. అలాగా
ఆ తలాడిపు చూడు అచ్చం గంగిరెద్దు టైపు. ఆ మొహం మాత్రం ముట్టె చెక్కేసిన గౌడి ఏదో మొహం అంత అందంగా తగలలేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు, ఇవాళ మీ అందం అందం నా అరచేతి మందంలో ఉందంటున్నాను. అబ్బండి నా సిగ్గేస్తుంది. తోచి నీ సిగ్గు చెమడా ఏ వినిపించి చచ్చిందో, ప్లగ్లో వేలు పెట్టింది అలాగా మెలికలు తిరిగిపోతుంది. చేతి 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 చెయ్యి వేయకుండా చెప్పవే నా ఇత్తడి కొండ. ఊళ్ళోకి సర్కస్ వచ్చింది, సాయంత్రం వెళదావా? వద్దే, అక్కడ ఏనుగుల మధ్య తప్పిపోతావు నువ్వు. వెళదామంటున్నారా? పెళ్ళాన్ని వెంటేసుకుని సర్కసులకి షికార్లకి వెళ్ళేంత అదృష్టమే నాకు. సైకిల్ ఎక్కించుకుంటే రిమ్ము విరుగుతుంది, ఒక రిక్షాలో ఇద్దరం పట్టం, పోనీ నడిచేడదామంటే 60 మైళ్ళ దూరం 6 నెలల కాలం నడుస్తావు. చీచి ఇందాక ఎవరినో చంపేసినట్టు కలొచ్చింది. పొరపాటున లేదన్నాను, అవునని ఒప్పేసుకుని ఊరేయించుకున్నా. నీతో కాపురం కంటే సుఖంగా తగలడేది. చెరుగ్గళ్ళ అంటే అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. 6 మణుగుల చింతపండు బస్తావి దొరికావు, దానికి తోడు చెట్టు అంతా చెవుడు. ఏమిటి మీలో మీరే కొనుక్కుంటున్నారు? సర్కస్కి వెళ్దామా? వెళ్దాం, తప్పుతుందే. టాక్సీని పిలిచినట్టు లారీని పిలుస్తా, వెళ్దాం వెళ్దాం. అబ్బా మీరు ఎంత పంచారండి, ఎంత ముద్దేస్తున్నారు? నీ ముద్దుకి నీ పెట్ట వదలవే, 3 యువకులు విరిగి ముగ్గైపోయాయి. కొందరిలా రౌడీజం చలాయించడానికి కాదు, ఇంకొందరిలా ప్రేమ పాఠాలు అలించడానిక. అది నా స్వవిషయం. అది నాకు స్వవిషయమే, అందుకే నీతో తేల్చుకుందామని వచ్చాను. తేల్చుకోవడానికి నేను సిద్ధమే, కానీ ఇది కాలేజ్, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఓకే, కాలేజ్ బయట ఇక్కడ కలుసుకోవాలో నువ్వే చెప్పు. నీ గురించి ఎంతసేపు వెయిట్ చేయాలి? నిన్ను తీసుకెళ్ళడానికి అవసరం అవుతుందని ఒక అంబులెన్స్కి రమ్మని చెప్పొచ్చాను, ఆలస్యమైంది. ఆహా, అంతటి మనగాడివా? మనగాడిని మగాడిని. అదే, ఎంతటి మనగాడివో మగాడివో చూద్దామని వచ్చాను. కాలేజీలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. ఏ విషయం నువ్వు మాట్లాడేది? లక్ష్మి గురించి. అది నా సొంత విషయం, మేమిద్దరం ఒకరినొకరు కోరుకుంటున్నాం. మధ్యలో నీ ప్రమేయం ఏమిటి? లక్ష్మి ఎవరో తెలుసా నీకు? నాకు మనిషి నచ్చింది, పుట్టుపూర్వతరాలు జీవిత చరిత్రలు నాకు అనవసరం. నీకు అనవసరమైనా నాకు అవసరం కాబట్టి చెప్తున్నాను. ఇంకోసారి లక్ష్మి కేసు కన్నెత్తి చూసినా ఊరుకోనే. ఆ మాట అనడానికి నువ్వే విడవి. ఎవడన్నా? లక్ష్మి అన్ననే. లక్ష్మికి అన్నవా? అంటే అంటే వరలక్ష్మి, లక్ష్మి చిన్నప్పటి చిన్న. అవును, మీరిద్దరు దగ్గర అవుతారన్న వెర్రిమర్ర ఆశలు మాత్రం పెట్టుకోకు. మీ అన్న మా నాన్నను చంపడం ఈ క్షణం కూడా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. నన్ను తండ్రి లేని వాడిని చేసిన మనిషి తమ్ముడికి నా చెల్లెల్ని. నీ హడావిడి చూస్తుంటే ఈ పుస్తకాలన్నీ కింద పారేసి రేకులన్నీ వెతికేటట్టున్నావు. ఈ వరలక్ష్మి అనే అమ్మాయి ఇవాళ ఇక్కడికి రాలేదు, కనుక నువ్వు వెళ్ళచ్చు. నిశ్శబ్దం. గురు గురు, గుడ్ న్యూస్, యూనియన్ ఎలక్షన్స్ కి నోటీస్ అంటించారు. ఈ ఏడాది నువ్వు ప్రెసిడెంట్ గా నిలబడాలాజా? నేనా? వద్దురా. నోనో, కుదరదు గురు, మీ చాలా రోజు నుంచి అనుకుంటున్నావు. నువ్వు పోటీ చేసి తీరాలి. నువ్వు ప్రెసిడెంట్, మనవాడు సెక్రటరీ. ప్రెసిడెంట్ మరి సెక్రటరీ ఎవరు? ఇంకెవరు గురు, నీ పేరు రాసుకో. నేనా? రాసుకో. చిన్ని
ఆ పేరు మీకెలా తెలుసు? ఆ ప్రశ్నకి జవాబు నీకు తెలుసు. అంటే ఎవరు మీరు? ఒక్క క్షణం కళ్ళు మూసుకుని చూడుచిని, నేనెవరినో నీకే తెలుస్తుంది. గుర్తు రావడం లేదు. ఏవి గుర్తు రావడం లేదు? చిన్నప్పుడు మరిద్దరం కలిసి రాళ్లల్లో ఇసుకల్లో రాసుకున్న పేర్లు గుర్తు రావడం లేదా? నెలలోంచి దేవుళ్లను తీసి పూజలు చేయడం గుర్తు రావడం లేదా? అంటే మీరు త్వరగా చెప్పండి నన్ను. బాధించవద్దు, అనబోయావు కదూ. నువ్వు అనబోయినా ఆ రెండు పదాల మొదటక్షరాలు కలిపి చూడు, నేనెవరినో తెలుస్తుంది. బాధించ బా వద్దు బా బావా బావా. కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకు ఒక్కసారి, కలనలోన తీయగా గుర్తు తెచ్చుకు. కలిసింది కన్నుల పండగమో, చిన్ననాటి స్నేహమే అనురాగమేమో. తొలకరి బలపులలో పులకించు హృదయాలలో, తొలకరి బలపులలో పులకించు హృదయాలలో. ఎన్నాళ్ళకి నాడు విన్నాము సన్నాయి మేళాలు. కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి, కలలలో తీయగా గుర్తు తెచ్చుకో. చూశాను ఎన్నడో పరికి నేను, వచ్చాయి కొత్తగా సొగసులేవు. వందల వానల్లో వనరైన జలకాలలు, వందల వానల్లో వనరైన జలకాలలు. మునగాలి తేలాలి తడవాలి నారాలి మోహలు. ఆ మోహ దాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములు. ఎన్నెన్ని బావా ఒకసారా బావా, అమ్మవారికి దండం పెట్టుకునేదా? నువ్వు వెళ్ళిరా లక్ష్మి. పర్లేదులే రా బావా. అరే రమ్మంటుంటే
రా బావా. ఈ సరిహద్దు దాటి మీ ఊరి పొలిమేరలు అడుగు పెట్టి ఎన్నో ఇళ్ళు అయిపోయింది లక్ష్మి. లక్ష్మి, ఈ చెట్టుని, ఈ ప్రదేశాన్ని చూస్తే ఆనాటి ఘర్షణ గుర్తొస్తుంది, రక్తపాతం గుర్తొస్తుంది, నా మనసు కలతపడుతుంది. అవన్నీ పెద్ద గొడవలు, పెద్దల గొడవలు. మనకెందుకు బావా? నేను ఈ ఊరు వదిలేళ్ళాక ఇన్నేళ్లుగా ఒక్కసారి కూడా రాలేదు. మొదటిసారిగా అమ్మవారిని చూస్తున్నాను. ఏ అడ్డంకి రాకుండా మన పెళ్లి జరిగిపోవాలని అమ్మవారిని మొక్కుకుందాం బావా. రా. ఏ అడ్డంకి వచ్చినా, ఎవరు అడ్డొచ్చినా నిన్ను నేను పెళ్లి చేసుకుని తీరుతాను లక్ష్మి. అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. లక్ష్మి, నేను ఇక్కడ ముగ్గు వేస్తుంటే మీ మాటలు వినిపించాయి. నేనంతా విన్నాలే. ఇలా రా, ఇక్కడ నిలబడు. మీ జంట చూడ ముచ్చటగా ఉంది. చూడు, నీ మనసు తెలుసుకోకుండా నిన్ను నా కోడలను చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు మీ ఇద్దరిని చూశాక మీదే సరైన జంట అనిపిస్తుంది. అత్తయ్య, చూడు, నువ్వు నా కొడుక్కి భార్యవి కాకపోయినా నాకు మాత్రం కోడలివే కదా. ఇలాగే అత్తయ్యను పిలుస్తూ ఉండు. నాకు ఆ పిలిపే చాలు. చూడు, ఈ ఊర్లో ఏ పక్షి విధమైనా చూస్తే ఊరు ఊరంతా దండోరా వేస్తాడు. తొందరగా బయలుదేరండి. అలాగే వస్తాం. అలాగే ఈ అమ్మాయి ఎవరో చెప్పుకో చూద్దాం. నాకెలా తెలుస్తుందయ్యా? నీతో చదువుకునే అమ్మాయా? మా కాలేజీ అమ్మాయి అనుకో, నీకు ఇంతకు ముందే బాగా తెలుసు. నాకు తెలుసా? ఎవరు ఎవరమ్మాయి అమ్మ నువ్వు? నేను వద్దు చెప్పుకో. నువ్వు చెప్పవు, తన్నే చెప్పనివ్వు. ఎలాగయ్యా? ఏమో బాబు, చిన్నప్పుడు ఇప్పుడు నన్ను చూపించి మీ ఆయన అని ఓ అమ్మాయితో అంటుండేదానివి. చిన్ని, నా తల్లి, కుందన బొమ్మలా ఉన్నావు. ఎన్నేళ్ళయిందమ్మా నిన్ను చూసి. నాకు కూడా లక్ష్మి ఫలానా అని ఈ మధ్యనే తెలిసింది. వదిన, జంట కాబోతున్న వాళ్ళు జంటగా వచ్చి నీ ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాం. ఓసి నీ తెలివి తెల్లకాకులు ఎత్తుకుపోను. అతి తెలివి చూపించకుండా తిన్నగా చెప్పి తగలడవే. ఇప్పటికే నాకు జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చినా రోగం వచ్చినా విషయం అది. నేను కళ్ళారా చూశాను, మీతో చెప్పేశాను. అదేమిటి లక్ష్మి, మన కోళ్ళు అనుకున్నాం కదా. మనం అనుకుంటే సరిపోతుందా? పెళ్లి ఇక్కడ కాదు, అక్కడ జరుగుతాయి. మన పెళ్లి అక్కడ ఇక్కడ కాదే, ఎక్కడ జరగకుండా చేస్తాను. అలా చూస్తూ అది మీ వల్ల కాదు. పెళ్లి ఇష్టపడింది కాదంటానికి మనం ఎవరం? ఈ దిక్కు మన ఆస్తి కోసం పిల్లలకి ఇష్టం లేని పెళ్లి చేయించకండి. పుట్టగా తెలుండవు. నా కూతుర్ని హరికి ఇవ్వాలని, నా కొడుక్కి లక్ష్మిని ఇచ్చేసుకోవాలని 14 ఏళ్లుగా గొప్ప ప్లాన్ వేసి కాపు కాసు కూర్చున్నానే, మధ్యలో ఈ రాజాగారి చాప కింద నీరులాగా వచ్చి నా కొంప ముంచుతాడనుకోలేదు. నేను చూస్తూ ఊరుకుంటానా? అగ్గిపుల్ల గీసాను. ఏమిటయ్యా నీ ఆవేశం చూస్తుంటే ఆ రాజాగారిని పట్టి చావబాదేటట్టున్నావే. ఏమిటి ఆ పని ఇప్పుడే చేస్తావా? వద్దు నాయన, ఆవేశం పనికిరాదు, శాంతించు. మా ఆవిడ నాకు ఈ విషయం చెప్పగానే నా ఒంటి మీ తేళ్లు జర్లు పాకినట్టయి పరిగెత్తుకొచ్చి నీకు ఈ విషయం చెప్పాను. కానీ మీ కుటుంబాల మధ్య స్పర్ధలు రేపడానికి మాత్రం కాదయ్యా. అయినా ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎక్కడ ఆపగలమయ్యా? వెళ్ళికుంటున్నా కొడతా. లక్ష్మిని కన్నెత్తి చూసినా సహించనని చెప్పాను. వాడు హద్దు మీరాడు, ఇక క్షమించను. హరి హరి, నీకు ఒక విషయం చెప్పాలి, బయటికి వెళ్ళందా? ఏమిట్రా నాకు చెప్పేది? హరి, నీకు చెప్పే మాట విను. అటు వెళ్ళకు హరి. వాడిని ఎందుకు కొట్టావు? కొట్టవలసింది వాణ్ణి కాదు, వద్దొద్దని చెప్పినా హద్దు మీరుతున్నావు. నాతో మాట్లాడాలంటే బయటికి పద. ప్రతిసారి ఈ సాకు చెప్పే తప్పించుకుంటున్నావు. ఇవాళ వదలని. ఏం చేస్తావు? ఏం చేస్తానా? Hmm.
మీ గురించి కొంత విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఇది రౌడీలకు గుండాలకు స్థావరం కాదు మిస్టర్. సభ్యత గల విద్యార్థులు చదువుకునే కాలేజ్. ఆఖరిసారి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కారణంగానైనా మీరు కొట్టుకోవడం జరిగితే మీ ఇద్దరిని లాకప్లో పడేస్తాను మా ఇంటి. వెళ్ళండి వెళ్ళండి, గో టు యువర్ క్లాసెస్. మీ క్లాసులకు వెళ్ళండి. వాడిది కునికూరలో కోసం రక్తం. అన్న తండ్రిని చంపాడు, ఈ తమ్ముడు ఆ తండ్రి కొడుకుని చంపాలని ప్రయత్నం చేశాడు. మన అదృష్టం బాగుండే ఆ దెబ్బ తల మీద తగిలింది. కానీ అదే కానీ ఏ కణత మీద తగిలింటే మరి ఎంత ప్రమాదం జరిగేదో ఏమిటో. నారాయణ అయ్యా, ఆ రాజా ఎక్కడ ఉండేది? ఆ గోదావరి గట్టిన ఎక్కడ ఉంటాడులేండి. కొంప తీసి అక్కడికి వెళ్తానంటారా? నా మాట విని వద్దు బావ గారు, వాడు అసలే ఆవేశపోదావా? మనం అలా లోపలికి వెళ్ళగానే తలుపులు వేసేసి మన నెత్తిన మీద తబలాలు వాయించేసా వాయించేయగలడు. ముందు వెనక ఆలోచించకుండా మన వాడిని అలా చదవకొడితే చూస్తూ ఊరుకోమంటావటయ్యా. చల్లారుతున్న పాత కక్షల్ని మళ్ళీ ఎగసన దోసి కయ్యాన్ని కాలు దూకుతున్నాడు అనమాట. ఇప్పుడు మనం వెళ్ళి వాడి నోట్లో నోరు పెట్టి పోట్లాడితే మనకు అప్రదిష్ట బావ గారు. కాకపోతే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఇంత జరిగిన తర్వాత వాడిని మన శత్రువుగా భావించి మన దగ్గరికి ముఖ్యంగా మన పిల్లల దగ్గరికి చేరనివ్వకూడదు. నా తమ్ముడిని నరికి పొగులు పెట్టిన వాడి తమ్ముడు నాకు శత్రువు కాక హితుడు ఎలా అవుతాడయ్యా? ఇంకొకసారి నా బిడ్డల చాయలకి వచ్చాడో వాడిని సర్వనాశనం చేస్తా. నేను ఆ బెదిరింపులకు భయపడే పిరికివాడిని కాను లక్ష్మి. నువ్వు కావు నిజమే, కానీ నేను పిరికి దాన్ని. నీకే మాత్రం చిన్న కష్టం నష్టం జరిగినా భరించలేను దాన్ని. పెదనాన్న మొండి మనిషి, తనకి నచ్చ చెప్పలేను. కనీసం నువ్వైనా నా కోసమైనా ఈ గొడవల నుంచి ఈ పంతాలు పట్టింపుల నుంచి దూరంగా ఉండు రాజా, ప్లీజ్. ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగా అడుగుతున్నావా లక్ష్మి? ఈ ఘర్షణల వల్ల మనం దూరం అయిపోకూడదు. అన్నయ్యతో ఏ విషయంలోనూ ఇక తలపండని మాటివ్వు. మాట ఇవ్వడం కాదు లక్ష్మి, దీన్ని ఆజ్ఞగా శిరస వహిస్తాను. నాకు నువ్వు కావాలి, నీ నవ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. నీ కళ్ళల్లో కన్నీటిని, నీ మనసులో బాధని నేను చూడలేను లక్ష్మి. హరికి నాకు ఉండే శత్రుత్వం వల్ల మన ప్రేమ వీగిపోతుందని నువ్వు అనుకుంటే, ఈ క్షణం నుంచి హరి నాకు శత్రువు కాడు, స్నేహితుడు. నాకు ఈ శత్రుత్వాలు, ఈ కోపతాపాలు, ఈ పంతాలు, ఈ భేషజాలు, ఈ ఆర్భాటాలు, ఈ విజయాలు ఏవి, ఇవేవి వద్దు లక్ష్మి. నీ ప్రేమను ఒకవైపు, ప్రపంచాన్ని మరోవైపు ఉంచితే నేను నీ పక్కన నిలబడతాను. ఐ వాంట్ యు, యు, యు అలోన్. ఐ వాంట్ యు లక్ష్మి, ఐ వాంట్ యు. ఆ రాజాగాడి ఇక్కడ ఉన్నాళ్లే, ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఆ రాజాగాడి రక్తం కళ్ళ చూస్తే గానీ నా బాధ తగ్గదు. నా మీదే చేసుకుంటాడా రాస్కల్. ఆవేశపడకు బావా, నువ్వు పడుకో. నన్ను దెబ్బతీసిన చోటే, అక్కడే వాడి శవాన్ని తగలబెట్టకపోతే నా పేరు హరి కాదు. సైలెన్స్! అడుమాత్రం శబ్దం వచ్చినా క్షమించను నేను. మాట్లాడకుండా చదువుకోండి. కళ ఇళ్ళలోనే చంపుతున్నావు, కల్లోకి వచ్చి కూడా చంపాల కావుడు. ఇదేమిటి గురు, ఎలక్షన్ నుంచి తప్పుకుంటావా? ఇలా చేస్తే మన వాడికి భయపడి మానేసామనుకుంటాడు హరిగాడు. అనుకోనివ్వరా, అవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు హరి నాకు శత్రువు కాడు, స్నేహితుడు, సన్నిహితుడు. ప్రేమ ఎంత బలమైనదో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా. శత్రుత్వాన్ని మాపేసే గొప్ప శక్తి ఉంది ఆ ప్రేమకి. హరి చూసరా, మన దాటి కాగలేక ఆ రాజా పోటీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారికి లెటర్ పంపించాడు. ఆయన ఎలక్షన్లు క్యాన్సిల్ చేసి నువ్వు ప్రెసిడెంట్ అయినా డిక్లేర్ చేశాడు. ఇంత జరిగాక ఇప్పుడు రాజా కాలేజీ ఎలక్షన్ నుంచి తప్పుకున్నాడే. మీ అన్నయ్య పోటీ లేకుండానే కాలేజీ ప్రెసిడెంట్ కి ఎలక్ట్ అయ్యాడట. ఈ క్షణం నుంచి హరి నాకు శత్రువు కాదు, స్నేహితుడు. రాజా ఎక్కడ ఉన్నాడో తెలుసా నీకు? రాజా కాలేజీకి రాలేదట గురు, రూమ్ లోనే ఉన్నాడట. అక్కడికే వెళ్దాం పదండి. ఏమిటిది
నీ మంచితనాన్ని ఎలా మెచ్చుకోవాలో, నీ గొప్పతనాన్ని ఎలా పొగడాలో నాకు తెలియడం లేదు రాజా. నా మాట మన్నించి నువ్వు ఈ పోటీ నుంచి తప్పుకున్నందుకు నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ పోటీ శత్రుత్వాన్ని పెంచుతుందన్నా, ఆ శత్రుత్వం మన ప్రేమ గడ్డుగాడు అవుతుందన్నా. అందుకే మానేశాను లక్ష్మి, గెలవలేక కాదు, నీ మాట కాదని లేక పోటీ నుంచి తప్పుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా. ఇదా గోరింటాకు పెట్టుకున్నానండి. గోరింటాక గోంగూరాకు పెట్టుకురాకపోయినా దిక్కుమాలి పిడుగా. ఏమిటంటున్నారు? నా పిండాకుడు అబే, గోరింటాకు పెట్టుకుంటే నీ చేతులు భేషుగ్గా ఉన్నాయంటున్నాను. పేడ కలిపించే చేతుల్లాగా ఇలా తగలంటావేటి? ఏమిటి ఇలా వచ్చావేమిటి? నువ్వు ఇక్కడికి వచ్చావు ఏమిటి అని నేను అడుగుతున్నాను. చూడు, ఇది కాలేజీ, పుస్తకాలు చదువుకునే కాలేజీ. ఇలా తోటకూరలు గోంగూరలు గోరింటాకులు పెట్టుకుని నువ్వు ఇక్కడికి రాకూడదు. వినిపించిందే? వినిపించి చచ్చిందా? ఏమిటండి మీలో మీరు అలా గుండుకుంటారే, కాస్త గట్టిగా మాట్లాడకూడదు. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు, చెప్పు, చెప్పు. చెప్తానండి, నాకు 1000 రూపాయలు కావాలి. 1000? ఈ నోట్లో బూడిద పోయా, ఇప్పుడు 1000 ఎందుకే? మన పక్కింటి కృష్ణ మెడ్రాస్ వెళ్తున్నాడండి, ఆ అబ్బాయికి ఇవ్వాలి. సైలెన్స్, గట్టిగా అరవకే. నువ్వు పక్కింటి కుర్రాడికి డబ్బులు ఇస్తున్నావని తెలిస్తే ఇక్కడ కుర్రవాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఏమిటంటున్నారు? ఇది గట్టిగా అరిచి చెప్పాలా? గోరింటాకు పెట్టుకున్నాక ఆ మాట తెలిసిందండి, అలాగే వచ్చేసాను. ఏమండి ఎవరు? అతనికి ఎందుకు ఇవ్వాలి? అదే రహస్యం, తర్వాత చెప్తానుగా. ఏమండి మా బుజ్జి కదా, నా పండు కదా, ఇవ్వండి. గోరింటాకు నాకు పొలవకు, సాయంత్రం వచ్చేటప్పుడు తల తాగట్టు పెట్టి తీసుకొస్తాను. ప్రస్తుతానికి నా ప్రాణం తీక వెళ్ళు. తప్పకుండా తెస్తారా? ఆ మహంజుడు రావణాసుడు పరితాకాయల బరువు దూకుతుంది. బాబా బకాసురా, దీన్ని తోలుకుపో. అక్కయ్య జాగ్రత్త. నమస్కారం అండి. ఏనాయన కొలసానా? అబే ఇప్పుడు సెకండ్ ఇయర్ కాదండి, ఫైనల్ ఇయర్. గోరింటాకు పెట్టుకున్నాను. అవునండి, చాలా ఎండగా ఉంది. అయ్యో పాపం, జ్వరం వచ్చిందా? ఎప్పుడు? మరి అచ్చం ఎండాకాలంలా ఉంది. నీళ్లు కాచుకుని తాగనాయన, వస్తాను. ఉంటానండి. ఇంటికి వెళ్తున్నాను. ఏమిటి ఉద్దేశం? మంచి ఉద్దేశమే, రాజాని పెళ్లి చేసుకుందామని. వాడెవడో తెలుసా నీకు? తెలుసు బావా. నన్ను దెబ్బతీసిన రాస్కల్ మీద కసి తీర్చుకోవాలని వచ్చాను. అక్కడ నువ్వు ఉండి నన్ను మరింత దెబ్బతీసావు. చిచ్చి, వర్మ ముందు మిగతా స్నేహితుల ముందు నా తల కొట్టేసినట్టయింది. ఇదిగో మొదటిసారి చివరిసారి చెప్తున్నాను, ఇక నువ్వు ఆ రాజాను మర్చిపోవాలి. వాడిని కలవడానికి వీల్లేదు, వాడితో మాట్లాడానికి కూడా వీల్లేదు. అలా ఆంక్ష పెట్టడానికి నువ్వెవడివే? అంటే ఎన్ని మాటలు నేర్చావే పెదనాన్నగారు ఊరించడానికి. నీ సంగతి ఆ రాజాగారి సంగతి తేల్చేస్తాను. సరే ఆయన రాని, ఆయనతోనే చెప్పుకుంటాను. ఈ లోపు నువ్వు నోరెత్తితే ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? నువ్వు నోరెత్తితే నేను చెయ్యెత్తుతానేమో, అది మర్యాదగా ఉండదు. పెదనాన్న వచ్చేలోపు నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు, నేను నీతో మాట్లాడను. దట్స్ ఆల్. దొరవై ఆ రాజాగాడిని నిన్ను. మన మధ్య మాటలు లేవు, మర్చిపోకు. కమ్ ఆన్ హరి, లెట్స్ గో. ఓకే, నువ్వెక్కడికి? పిక్నిక్కి. అక్కడికి నువ్వెందుకు? నా ఇష్టం. నాతో పాటు నువ్వు రావడానికి వీల్లేదు. ఈ జీప్ పెద్దనాన్నగారిది, అందులో నాకు భాగం. మొండి మనిషి రాజు కన్నా బలవంతుడని. మన హరి చెప్పిన ఆలోచన ప్రకారం చీట్లు తయారు చేశాం. మీరు తీసిన చీటిలో ఏ పని చేయమని ఉంటే ఆ పని చేయాలి. ఇదిగో, నేను చేయమంటే కుదరదు, తప్పనిసరిగా చేసి తీరాల్సిందే.
అట్లా ఇప్పుడే అయిపోతున్నాం, కాస్త ఆగండి. అట్లు కాదే, నీ మొహం ఏడ్చా, 24 అవర్స్ మింగుడే. చీట్లు చీట్లు కాగితాలా? కంగ్రాచులేట్ మీ సార్, జీవితంలో మొట్టమొదటిసారి దానికి భావం అర్థమయ్యేలా మాట్లాడే. వెళ్ళి తీసుకురా, నడిచెళ్ళి తీసుకురా. మొత్తానికి గొన్నె అనుగులాగా మోసుకుంటూ వచ్చావు, వదిలేయ్. ఏమిట్రా ఇది, పూతరేకులు అనుకున్నావా? అక్కకి తమ్ముడు కదా, అడ్డమైన గడ్డి తినేయటమే. చూడండి, ముందు ఇక్కడ ఈ అమ్మాయి నుంచి మొదలెడతాం, నువ్వు చిట్టి తీయమ్మా. పడేసావేంటి, ఏముంది అందులో? నీకు నచ్చిన మనిషితో పాట పాడు. వెరీ గుడ్, ఇంకే పడే. రూపు తెరా మస్తానా, ప్యార్ మేరా దీవానా, భూల్ కోయి హమ్ సే నా హో జాయే. నీకు నచ్చిన మనిషితో పాట పాడు. నీకు అదే వచ్చిందే, ఇంకా చాలా రాశామే. సరే కానీ ఆగో, నువ్వేం పాడకలేదు, కూర్చో. అదేమిట్రా, మిగతా వాళ్ళు అయితే పాడాలి, మీ చెల్లెలు అయితే పాడకూడదా? అదేం కుదరదు. మేస్టారు, మీరు అమ్మాయి చేత పాడించాల్సిందే. అలాగేనయ్యా. చూడమ్మా, ఈ అమ్మాయి లాగా నువ్వు చిన్న మొక్క పాడే. మాస్టర్ గారు, సైలెన్స్. కుర్రాడు కోరి కోరి చేరుకుంటే వీళ్ళు బెర్రెక్కి పోయేది ఎందుకంట? వీళ్ళు వాళ్ళు ఎవరంట? అడుగులే ఒకటంట, నడకలే ఒకటంట, తడబాటే ఉండదంట. మత్తులో కాలాన్ని మరిపించునంట, అడగను ఆపను హత్య వరికుందంట. నువ్వు నేను ఒకటంట, కోరి చేరుకుంటే వీళ్ళు వాళ్ళు ఎవరంటా?
ఒకటంట వేరుగా ఒకటంట ఈ మంట ఎందుకంట కొండలు వానలు లెక్కే వీటంట అడగను ఆపను హగ్గబరి కుందంట వీళ్ళు వాళ్ళు ఎవరంట కుర్రది కుర్రాడు వీళ్ళు వెర్రెక్కిపోయేది ఎందుకంట వీళ్ళు వాళ్ళు ఎవరంట చూడు నేను ఒకటంట ఒకటంట చెరో వైపు చేరి అనే చెవులు చేకోడేలా కొరుకు తినేస్తున్నారు. ఓకే పెదనాన్న, వాళ్ళిద్దరు ఫిర్యాదులు ఆపారు గనక నేను సంజాషి చెప్తున్నాను. వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే. ఇంకో నిజం కూడా నేను చెప్తున్నాను. నేను రాజాని పెళ్లి చేసుకుంటాను, వర్మన్ చేసుకోను. నువ్వు నన్ను చేసుకోవటం కాదు, ఆ మాటకు వస్తే నువ్వు నా కాళ్ళ మీద పడి బతిమాలినా సరే నిన్ను నేను చేసుకోను. థ్యాంక్ యూ. వెరీ గుడ్, నువ్వు మగవాడి అయితే ఇప్పుడు అన్న మాట మీద నిలబడాలి. ఆల్ ది బెస్ట్ లక్ష్మి. నువ్వు చేసుకుంటానంటుంది ఎవరినో తెలుసా? నీ తండ్రిని అతి దారుణంగా నరికి చంపిన ఒక కిరాతకుడు తమ్ముణ్ణి. కావచ్చు, అది పెద్దల తగాదా మీ సమస్య, దానికి మాకు సంబంధం లేదు. ఆ పొగరు చూసారా? దయచేసి ఆ మనిషి నాతో మాట్లాడొద్దని పెదనాన్న. నోర్మై, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడు. నా తమ్ముణ్ణి నా అల్లుడు చంపేశాడన్న కోపంతో 14 ఏళ్ళు నా కన్న కూతుర్నే చూసుకోలేదే నేను. మన రెండు కుటుంబాల మధ్య బంధం ఆనాటి కత్తివేడితోనే తెగిపోయింది అనుకున్నాను. ఆ దూరాన్ని శాశ్వతం చేయడానికి మిమ్మల్ని ఆ ఊరి నుంచి ఇంత దూరం తెచ్చి పెంచుకున్నాను. తలుచుకుంటేనే నగశిక పర్యంతం ఆవిర్లెత్తించే ఆ పంతాలు పట్టింపులు మా సమస్యని మీకేమీ సంబంధం లేదని ఒక్క మాటలో తేల్చేసేంత ఎత్తుకెదిగావా నువ్వు? లేదు, ఇక ఆలస్యించడానికి వీల్లే. ఈ ఇంటి పెద్దగా నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, అది మీ అందరికీ కానీ మీలో కొందరికి కానీ ఇష్టం అనిపించినా కష్టం అనిపించినా పాటించి తీరాలి. నువ్వు ఆ రాజాని మర్చిపోవాలి. అంతేకాదు, మీ పిచ్చి ఆలోచనలకు పునాదులు వేసిన ఆ కాలేజీకి రేపటి నుంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నా నిర్ణయానికి తిరుగు లేదు. ఓర్ని పౌరుషానికి పౌడర్ పోయా, మీ అమ్మ వేసే కుక్క ముగ్గురా మొహం నువ్వును? ఆ లక్ష్మి చేసుకోని చచ్చుకూతలు కుసేవరా కుంక. తను నన్ను చేసుకుని అందరి ముందు చెప్తే నాకేనా అంత కరం పట్టింది? అందుకే నేను చేసుకున్నాను. గొప్ప పని చేసావు కానీ ఇలాంటి వెర్ర ఆలోచనలకు పోయి లక్షల ఆస్తికి తిరోధకాలు ఇవ్వకరా. ఏదో చిన్నతనం వల్ల ఆ పిల్లలా, అందుకని ఆ అమ్మాయి చెడ్డ మనిషి చెడిన మనిషి ఏం కాదు. లక్ష్మి ఒప్పించే పూచినది నువ్వు నోరు మూసుకుని పెళ్లి కొప్పుకో, లేకపోతే నేను కిందకు తోసి మీ అమ్మని పోలీసులకి అప్పగిస్తాను, మీ ఇద్దరు పిల్లలు నాకు వదిలిపోతుంది. అదేమిటండి, మగాడు అయితే మాట మీద నిలబడమని చెప్పింది లక్ష్మి, మీరేమో ఇప్పుడు వీడిని మారు తప్పమంటున్నారు. అలా చేస్తే వీడు మగాడు కాకుండా పోడు. వాడు మగాడు కాకుండా పోయినా మూగాడైపోయినా నాకు అనవసరమే. నాకు కావాల్సిందల్లా ఆస్తి. లక్ష్మిని పెళ్లి చేసుకుంటే లక్షల ఆస్తి వస్తుంది. ఇప్పటికే తెగ మింగేశారు కదండి. ఒరే కన్నా, నిన్ను కన్నందుకు నా మాట వినరా, నువ్వు లక్ష్మి పెళ్లి చేసి తీరాలరా. అయ్యో, ఇది మగతనానికి సంబంధించిన ప్రశ్న అండి. మగతనం మగతనం 10 సార్లు అనుకో, మండుతుంది నాకు. అవునులేండి, కారు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 సార్లు కారు కారు అంటే మరి వాళ్ళ కోపం రాదు? అది అంటే నాకు కాలేజ్కి వెళ్ళినవరు బయటికి వెళ్ళినవరు ఎలా నాకు ఎలా తోస్తుంది? చదువుకోవాలని బెజవాడించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ప్రేమ చదువు అనిపించేశారు. చూడమ్మా, చదువు అంటే పుస్తకాలు చదివే కాదు, డాన్స్ చదివే, సంగీతం చదివే. నువ్వు చక్కగా ఇంట్లో కూర్చొని సంగీతం నేర్చుకో, నీ గొత్తు కూడా చాలా బాగుంటుంది. ఏమే, నువ్వు పుట్టాక ఇప్పుడు మొదటిసారిగా ఈ మట్టిలోంచి మంచి ఆలోచన వచ్చింది. చూడమ్మా, మీ అత్తయ్య చెప్పినట్టు సంగీతం నేర్చుకోమ్మా. నువ్వు అంటే నాకు తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, రోజు ఇంటికి వచ్చి పాఠాలు చెప్పమని చెప్పి మరీ వెళ్తాను. ఏమండి,
ముందు పని చేయండి, నేను లక్ష్మి చక్కగా సంగీతం నేర్చుకుంటాం. అలాగే. మిస్టర్, నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావో నాకు తెలుసు అయ్యా. వరలక్ష్మి కోసమేగా, చూసావా ఎలా కనిపెట్టేశాను. మేధస్సు అంటే అది. కానీ అమ్మాయి ఇవాళ ఇక్కడికి రాలేదు అని చేత నువ్వు వెళ్ళిపోవచ్చు. బోర్డు చూసావా, సైలెన్స్. నన్ను ఆట డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో 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 ఇక్కడి నుంచి. పెడతానండి, కానీ ఒక మాట. ఏమిటో త్వరగా చెప్పు, నాకు టైం లేదు. ఇప్పుడే మీ ఆవిడ గారు. ఏమైంది దానికి? కాలేజీలో అడుగు పెట్టారు. అవతం వచ్చిందా? ఎందుకుట? ఏమోనండి, పక్క ఊరికి వినిపించేంత మెల్లగా ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నారు. చూసారా, మేధస్ అంటే అది. నువ్వు ఊరుకోవయ్యా బాబు, అది ఇక్కడికి వస్తే నా బుర్ర కరిమింగిన వెలగబడ్డ అయిపోతుంది. నువ్వు కాసేపు ఇక్కడే ఉంటావుగా, అది ఇక్కడికి వస్తే నేను వెంకయ్య పెళ్ళికో పుల్లయ్య తద్దినానికో తగలడ్డానని చెప్పి వెనక్కి పంపించేయి. నువ్వు ఆ హామీ ఇస్తే నేను మనశ్శాంతిగా జారుకుంటాను. అలాగే సార్. సైలెన్స్, సైలెన్స్. అలాగే సార్, మీరు భయపడకుండా సైలెంట్గా జరుగుతుంది, నేను చెప్తాగా. ఆయన అలా అదరగొట్టేసేయండి గురు. లేకపోతే మరీ స్టైల్గా బిహేవ్ చేయబోయాడు. మీ ఆవిడ వచ్చిందా? నన్ను అంతే జాబు గారి పేరు. రాజా ఇట్రా బా. ఏమిట్రా అడావిడి? మన ఇంటి ముందు బచ్చాలు ఆడుకునే బచ్చాని లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర గూఢచారులకు అపాయింట్ చేశానుగా. ఆ బచ్చా వార్త సంస్థ బోగట్ట. ఏమిటి? గోవిందయ్య గారి బ్యాచ్ లక్ష్మి చేత పర్మనెంట్గా కాలేజీ మాన్పించేశారు. ఓ సంగీత మాస్టర్ని కుదిర్చి రేపటి నుంచి ఇంట్లోనే సంగీతం చెప్పించబోతున్నారు. అలా మాట్లాడతావేంట్రా? వార్తలు ఇలాగే చెప్పాలి గురు, మన ఢిల్లీ తెలుగు వార్తలు ఇలాగే ఉంటాయిగా. సంగీత మాస్టర్ని కుదిర్చారా? ఎవరైనా చిన్న నసాలానికి ఎక్కే మసాలాటి ఒకటి. రెండు కప్పులు టీ బాబు. మీ అన్నయ్య ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు? మావాడా? వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో ఉంటున్నాడు. పిచ్చి ఆసుపత్రిలోనా? ఏం చెప్పమంటావు గురు, అదో పెద్ద కథ. ఇక్కడ పిచ్చి పిల్లకి మా వాడు సంగీతం చెప్పడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి రోజు మా వాడిని కొట్టడం గెలడం ఇలాంటి కార్యక్రమాలు చేసేది. ఓ రోజు మా వాడు అటు తిరుగుండగా వెనక నుంచి మీదకు దూకి మెండారం కురికేసింది. అయ్యో, పిచ్చుకు కరిస్తే పిచ్చెక్కుతుందంటారు చూసావు. అలాగే ఆ పిల్ల కరిచేసరికి మా వాడి పిచ్చి ప్రారంభమైంది. రాను రాను అది పెరిగి నానాలని పెడుతుంటే తీసుకెళ్లి వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో పడేశాం. ఓ మనిషి జీవితం నాశనం చేసిందనమాట ఆ పిల్ల. ఎవరు ఆ పిల్ల? లక్ష్మి అని గోవిందయ్య గారు అమ్మాయి. బాబు, గోవిందయ్య గారు అమ్మాయికి పిచ్చా? చెప్తున్నాడు కదండి. ఆ అమ్మాయి మీకు తెలుసా? ఇంతవరకు తెలియదు నాయన. ఇప్పుడే సంగీతం పాడడం చెప్పడానికి వెళ్ళబోతున్నాను. సమయానికి దేవుళ్ళలా వచ్చి నా మెడ నరాన్ని కాపాడారు. పాట లేకపోతే పీడా పోయింది. అడుక్కు తిన్న బతుకుతాను కానీ చచ్చా కొంపకెళ్ళను. వస్తాను. మాస్టర్ గ్లాస్ అండి. ముగ్గేస్తున్నాను బాబు, చెయ్యి ఖాళీగా లేదు, తర్వాత. ఏమది మమ్మీ భిక్షగాడనుకుని చుట్టి బాబాల? ఎంత మతం, ఎంత కండ కాబరము. ఎవరు మీరు? రాజగోపాలాచార్యులము, సంగీతాధ్యాపకులము. రండి మాస్టర్, రండి. మావ చెప్పిన మాస్టర్ అనుకుంటా. మాస్టరా, ఆ సాల్వా ఈ పెట్టె చూసి వీధి బాగోతులు అనుకున్నా. ఈ బొమ్మ మీద ముగ్గు వేయటానికి బాగుంది. దూరం దూరం, స్త్రీలు స్పృశించరాదు. రండి మాస్టర్. 2200 పెనానా? పెనానా? నారాయణ మావ చెప్పిన మాస్టర్. ఓహో, మీరేనా? నమస్కారం, నమస్కారం. త్యాగరాజ అర్పణ. పాపం వృద్ధులు, మీకు శ్రమిచ్చాం. శ్రమ ఏమున్నది మిత్రమా, సాధన నా ప్రవృత్తి, బోధన నా వృత్తి. మీకు అన్ని పాటలు వచ్చాండి. ఏమది, నన్నే ప్రశ్నించు చుట్టివా? అపరగంధర్వ బిరుదాంకితుడను నేను. సంగీత త్రయమును అన్నమయ్యను ఆమూలాగ్రంగా జీర్ణించుకున్న వాడను. కోపడగలి మాస్టర్, తనకి పాపం మాట్లాడడం చేత కాదు. చూడమ్మా, ఇవన్నీ నీకెందుకు? నువ్వు వెళ్ళి ముగ్గేసుకోరాదు. అదిగో ఆ వంటగది ఖాళీగానే ఉందిగా. అవును, వంటగది మర్చిపోయాను కదా. రండి మాస్టర్, పైకి వెళదాం. అమ్మాయి లక్ష్మి, లక్ష్మి, నీకు సంగీతం నేర్పడానికి మాస్టర్ వచ్చారమ్మా. నాకేం అక్కర్లేదు బాలా, ఒక్కసారి నా కేసు చూడుము. నేను చూడను. అదిగో ఆ మొండి పెట్టే పనికి రాదన్నాను. తమరుండండి, నేను మాట్లాడతానుగా. బాలా చూడుము బాలా, నీకే లాభించగలదు. ఇక తమరు దయచేయండి, బాలకు నేను పాఠం ప్రారంభించదును. అలాగే మేస్టర్, శ్రద్ధగా నేర్చుకోమ్మా. అలాగే పెద్ద. గమ పని సగ ని సపని మప గమ సగ ని సనీ
చూడమ్మా, నేను ఎలా అంటే అలాను. ఎంత నేర్చినా, ఎంత నేర్చినా, శబాష్, ఎంత చూచినా, ఎంత చూచినా, ఎంత వారలైనా, ఎంత వారలైనా, కాంతదాసులే, ప్రేమదాసులే. కాదమ్మా, ప్రేమదాసులు కాదు, కాంతదాసులే. కాదు సార్, ప్రేమదాసులే. అయ్యో తప్పమ్మా. తప్పదు సార్. అంతేనంటావా? ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత వారలైనా, ప్రేమదాసులే. ఎంత నేర్చినా సంతతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంతమైన మార్గ చింతలేని వారెంత నేర్చినా. కొండనాలికి మంది ఏమంటే ఉన్న నాలికి ఓడ బీకెట్ట, వెనకడికి ఎవడో. ఇదిగో అనవసరంగా మాట్లాడకండి. నేనేం చేశానండి? ఏం చేశావా? వేపకాయంత వెర్రి, పుచ్చకాయంత పిచ్చి ఉన్న పిల్లని తీసుకొచ్చి పాఠం చెప్పమని చెప్పలేదు నాకు? లక్ష్మికి పిచ్చ? మీకెవరు చెప్పారండి? నా అదృష్టం బాగుండి, ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి ఆ విషయం నాకు చెప్పబట్టి సరిపోయింది కానివ్వండి. లేకపోతే అమ్మో, ఈ పాటికి పిచ్చాసుపత్రిలో తాటి చెట్టుతో పళ్ళు కొట్టుకుంటూ పడుండేవాడిని. మీరు మా బావగారింటికి పాఠం చెప్పడానికి వెళ్ళడం లేదన్నమాట? అసలు విషయం తెలిసి కూడా ఇంకా ఇంటికి వెళ్ళడానికి నేనే వెరీ వెదనా ఏటయ్యా. మరి నిన్న మా రైతు ఎవరో మాస్టర్ లక్ష్మి పాఠం చెప్పడం చూశాను అన్నాడండి. ఇంకెవరో అయి ఉంటారు, నేను మాత్రం కాదు. ఇంకెవరో? అయితే
దూరదం పిచ్చేమో. ఏమిటి రిక్షా బాయ్ తక్కువ? అదేమిటండి ఇలా అయిపోయారు ఏమిటి? నేను ఊళ్ళో లేకపోతే రిక్షా తొక్కి బతుకుతున్నారా? అవునే రిక్షా తొక్కునే బతుకుతున్నాను. కావాలంటే నువ్వు కూడా రిక్షాకి రూపాయి నేను సరాసరి తీసి గోదావరిలో తోస్తాను. కొంపలంటూ పోయే వార్త విన్నాక వీడు సరిగ్గా రిక్షా తొక్కలేకపోతుంటే వాడిని ఎక్కించి నేను తొక్కుని వస్తున్నాను. ప్రబల బళ్ళలో ఆంజనేయులు నిలబడ్డారా దిగ. ఇందా మళ్ళీ ఏమిటి రోడ్డు పాడు చేస్తున్నావు? పాడు చేయడం ఏంటండి? కొత్త ముగ్గు వేస్తున్నా. కప్ప ముగ్గు చప్ప ముగ్గు చిప్ప ముగ్గు వేయి. ఆఖరికి రాజాగారు మనం ఇల్చేది చెప్పే ఎండగా ఉంది గొడుగేసుకుని ముగ్గేసుకో. బావగారు బావగారు ఏమి నారాయణ మీరు ఇక్కడ ఉన్నారా? బావగారు మన కొంపకు వెళ్ళేరు అయిపోయింది. ఏమిటయ్యా ఏమిటి హడావుడి? ముందు చెప్పండి పైన సంగీత మహేష్ ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా? అదిగో పాట వినిపిస్తుందిగా చూడు. చక్కని కీర్తన నేర్పుతున్నాడు మంచి విద్య గలవాడు. వాడి ఒక్కొక్క విద్య ఇప్పుడే బయటపడుతుందండి. ఈ మాస్టర్ నేను పంపిన మాస్టర్ కాదండి బాబు. నువ్వు పంపించిన వాడు కాదా? కాదు. మరి ఎవరు? ఆ రాజయ్య ఈ వేషంలో వచ్చాడు నాకు అనుమానం. ఇది వాడి పనే బావగారు. పిల్లని బయటికి పంపిస్తే వాడు వెంటబడుతున్నాడని నన్ను ఇంట్లో ఉంచితే ఇక్కడ కూడా వాడు సిద్ధమయ్యాడను. ఎంతకి తెగించాడు చూడండి. లక్ష్మి లక్ష్మి నిద్ర పోయే వాళ్ళని లేపగలం కానీ నటించే వాళ్ళని లేపగలమా బావగారు? ఇంకా ఆలస్యం చేయకుండా మా అబ్బాయి చేత లక్ష్మణ్లో మూడు ముళ్ళు వేయించడం మంచిదని నా అభిప్రాయం బావగారు. అవునండి నిజమే. కానీ అది ఇక్కడ కాదు, ఆ భ్రష్టుడు రాలేని స్థలంలో జరగాలి. నువ్వు అమ్మాయిని మన ఊరి పంపించి ఏర్పాటు చేయించు. వాడు అక్కడికి ఎలా వస్తాడో నేను చూస్తాను. అక్కడే అయిపోయా రా. నీకే చెప్పేది వెళ్ళి చెప్పి. ఎక్కడికి? పుస్తకం మర్చిపోయాను కదరానా. ఒక్క నిమిషం ఇంకా ఆలస్యం ఎందుకు? తొందరగా బయలుదేరు. గట్టిగా ఒక వాళ్ళు వింటారు చూడు. నువ్వు వెళ్ళకపోతే పెద్దయిన మనసు కష్టపెట్టుకుంటారు. బయలుదేరమ్మా. నువ్వు మన ఊరు వెళుతున్నావని రాజా కబురు చేస్తానుగా. నిజమాత్తయ్య. పిచ్చిదన నీ బాధ నాకు తెలియదమ్మా. అన్నయ్య కింద ఎదురు చూస్తున్నారు. పద పద. తప్పు చేసేవాడు తప్పుకు తిరగాలి నీలాగా. నాకేం అవసరం తప్పుకోడానికి? అంటే నేను తప్పు చేస్తానా? ఆడపిల్లని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతున్నావు, అది తప్పు కాదా? ఆడపిల్ల పరాయిది కాదు, నా చెల్లెలు. చెల్లెయినా అక్కైనా ఓ మనిషి చేత ఇష్టం లేని పని చేయించడం తప్పు. ఇష్టం లేని పని ఏమిటి? తను మా ఊరు వస్తా అంది తీసుకెళ్తున్నాను. అబద్ధ రాజా, నీ నుంచి దూరం చేయాలని నన్ను బలవంతంగా. అరవకు, గొంతు చిరుగుతుంది. ఓ వయసు వచ్చిన మనిషిని బలవంతంగా నిర్బంధిస్తున్నావని ఇప్పటికిప్పుడు నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించగలను. పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? ఇవ్వు పిలువు పోలీసుల్ని. నీకు తెలియదేమో లక్ష్మికి ఇంకా మైనార్టీ తీరలేదు. మైనార్టీ తీరని పిల్ల వెంట పడి అల్లరి పెడుతున్నావని నేను ఒక్క మాట అంటే ఎవరు అరెస్ట్ అవుతారో చూద్దాం. పిలువు పోలీసుల్ని. లక్ష్మికి మైనారిటీ తీరింది, ఆ విషయం నాకు తెలుసు. ఎలా తెలుసు? లక్ష్మి పుట్టిన తేదీ నిన్న. నిన్ననే తను మేజర్ అయింది. పిలవమంటావా పోలీసుల్ని? పిలు. నువ్వే నష్టపోతావు. తేదీ లెక్కన పుట్టినరోజు జరుపుకోవడం మా ఇంట్లో అలవాట్లేదు. లక్ష్మి శ్రీరామనవమి నాడు పుట్టింది, నవమికి ఇంకా 20 రోజులుంది. అప్పటికి కానీ తను మేజర్ కాదు, ఆ విషయం తెలుసుకో. ఈ విషయం కోర్టులో చెల్లదు మిస్టర్. మా ఆచారాలని కాదనే హక్కు కోర్టుకు లేదు మిస్టర్. ఓకే, నిన్ను కాకపోయినా నీ పెద్దల్ని ఆచారాలని గౌరవిస్తాను నేను. నవమి నాడు లక్ష్మి మేజర్ అవుతుందంటున్నావు కదా, గుడ్. అప్పుడైనా మేజర్ అయిన మనిషి పెళ్లి తన ఇష్టానికి వ్యతిరేకంగా చేసే హక్కు నీకు లేదు, అది తెలుసా? ఈ మాట నవమి దాటే చెప్పు. ఈ లోపు లక్ష్మి పెళ్లి కాకపోతే కదా. పద. ఆగు, ఈ లోపు నా పెళ్లి చేయాలని చూస్తే నా శవాన్ని కళ్ళ చూస్తావు. Let's go.
ఒక్కోసారి ఘర్షణ దిగితే ఏం జరుగుతుందో మీకు ఆ రోజే చెప్పారు. అయినా మీరు హద్దు దాటారు. నేను పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టరగను. ఇదంతా నీ వల్ల జరిగింది. నేను పోలీస్ స్టేషన్ మొహం చూసరగను. నువ్వే చేసావు ఇదంతా. షట్ అప్. యు షల్ అప్ ఇడియట్. ఏం కూసావురా? ఆగండి. యు స్టాప్ ఇట్. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఆటలాడుకుంటున్నారా? ఎస్ఐ గారు, నేను రాజా అన్నయ్యని. జరిగిందంతా తెలిసింది. మా వాడిని జామీన్ మీద తీసుకెళ్ళడానికి వచ్చాను. మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నారు కదా అని మీరు జామీన్ ఇస్తారు, రిలీజ్ చేయండి ఎస్ఐ గారు. ఓకే, ఇలా రండి. ఇక్కడ సంతకం పెట్టండి. ఎస్ఐ గారు, వీరు గోవిందయ్య గారు, హరి పెద్దనాన్న గారు. జామీన్ ఇవ్వడానికి వచ్చారు. మీరు ఇక్కడ సంతకం చేయండి. ఒసే ఇంటి దారా, తాటకి పోతానా? హిడింబి శోభణఖ, నా మొహాన కాస్త కాఫీ తగలైవే. డొల్లు పుచ్చకాయలాగా డొల్లుకుంటూ దా 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 దా. వచ్చారా ఆఫీస్ నుంచేనా? కాదు, ఆఫీస్ నుంచి ఆఫ్రికా వెళ్ళొస్తున్నా. అడగడం చూడు, ఎవరికైనా మెదడు బుర్రలో ఉంటుంది. అతి తెలివి తక్కువ వెసలకి మోకాట్లో ఉంటుంది. నీకు మాత్రం అరికాల్లో ఫిక్స్ చేశాడా దేవుడు. ఏమిటంటున్నారు? ఏం లేదు, ఇవాళ ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటున్నా. అచ్చం మర్రి చెట్టు మాను మీద చీరారేసింటాయి. అబ్బోదరు నాకు సిగ్గేస్తుంది. కదలకు, పునాదులు కదిలినాయంటే ఈ మేడ కిందే సమాధి అయిపోతాను నేను. కాఫీ తీసుకోండి. కాఫీ వెరీ గుడ్, కిరసనాయిలు వాసన ఇస్తుంది. లేదు, కాఫీయే. మీరు రోజు నాతో ఇలా తీయగా మాట్లాడతారా? తీయగా ఎప్పుడు తిండి చేసే దిక్కుమాలి పేరుగా. ఏమిటి? అవును అంటున్నా. ఒప్పుకున్నారా? అవును, నేను రోజు నిన్ను ఇలాగే తిడుతూ ఉంటాను. చాలా. ఇది చూసారా? ఏమిటది? మొన్న మీ దగ్గర డబ్బు తీసుకుని పక్కింటి అబ్బాయికి ఇచ్చానన్నానే గుర్తుందా? అతను మెడ్రాసు నుంచి చెవిటి మిషన్ తెచ్చిపెట్టాడు. చెవిటి మిషన్? మరే, ఇప్పుడు మీరు సణుకున్న మాటలు, గొణుకున్న తిట్లు చాలా చక్కగా వినిపించాయి. రోజు నాతో మీరు ఇలాగే మాట్లాడుతున్నారు కదా? అవే రోజు అంటే అదే, మీకు వినిపించదు కదా అని సరసం ఆడాను అంతే. అదే సరసమే, నేను మీతో సరసం ఆడాలి. అలా నిలబడండి. పిఠాపురం నుంచి వచ్చింది. మంచి స్థితి పరులు. రేపు నవమి నాడు సీతారామ కళ్యాణం జరిపించాక మంచి ముహూర్తం చూసి మనవాడి పెళ్లి కూడా చేయించేస్తాను. నవములోపు ఆ ఊరు వాళ్ళు సీత విగ్రహాన్ని ఇస్తామన్నారా? ఇస్తే మంచిదే, లేకపోతే మరో సీతనైనా తయారు చేయించి కళ్యాణం జరిపించి తీర్తాను. రెండు విషయాల్లోనూ మీరు వక్రంగానే ఆలోచిస్తున్నారండి. 14 ఏళ్ళు అటు సీతని ఇటు రాముని దూరంగా ఉంచారు. ఇప్పుడు ఇంకో కొత్త సీతను తెస్తామంటున్నారు. అలాగే చిన్నప్పటి నుంచి లక్ష్మీ రాజా భార్యాభర్తలు అనుకున్నాం. ఇప్పుడు ఇంకో పిల్లనిచ్చి పెళ్లి చేస్తామంటున్నారు. ఈ వాదనలు అనవసరం. నా నిర్ణయానికి తిరగలేదు. లక్ష్మికి రాజాకి పెళ్లి జరగడానికి వీల్లేదు, అంతే. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విననే. రాముడి జీవితంలో ఇంకో సీత లేదు, నా జీవితంలోకి ఇంకో లక్ష్మి రాదు. అయితే రేపు నవమికే పెళ్లి చేసేద్దాం అంటావా? అవును బావగారు, ఆ రోజుతో లక్ష్మి మైనారిటీ తీరిపోతుందని హరి రాజాతో అన్నాను అంటున్నాడు కదా, ఆ విషయం విన్నా కూడా వాడు ఊరుకుంటాడా? మైనారిటీ తీరగానే వాళ్ళిద్దరూ ఏకమై పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి టింగురంగానే పెళ్లి చేసేసుకుంటే మనం పిసుకోలేక చావాలి. అది నిజమే అనుకో, కానీ నవమంటే 20 రోజులు కూడా లేదు. పెళ్లి ప్రయత్నం చేయగలవా? ఈ రోజుల్లో పెళ్లి ఏర్పాట్లకు భయపడ్డాడు బావగారు. బజార్లో రెడీమేడ్ జీలకర్ర బెల్లాలు, రెడీమేడ్ మంగళసూత్రాలు, రెడీమేడ్ పప్పన్నాలు దొరుకుతాయి, రెడీమేడ్ పెళ్లివారు కూడా దొరుకుతారు. మీరు ఊవనండి, నేను అవన్నీ చూసుకుంటాను.
వచ్చావా? అరవకు. ఇటు నుంచి ఎలా వచ్చావు? గోడకి. గోడకి కూర్చోవా. ప్రేమించే కళ్ళకి గోడలు ఊడల్లా అనిపిస్తాయి, రాళ్ళు తాళ్ళలా కనిపిస్తాయి. లక్ష్మి రా బావా, రా కూర్చో. అయ్యో, రాక రాక మొదటిసారి మా ఇంటికి వచ్చా. నీకు సరిగ్గా మర్యాదలు చేయడానికి కూడా వీలు లేకుండా కాసిన మజ్జిగ తెచ్చిపెట్టినా? వద్దు, కింద వాళ్ళకి అనుమానం వస్తుంది. నాకని చెప్తేస్తానుగా. వద్దు లక్ష్మి, నేను ఇక్కడ ఉండే ఈ కాసేపట్లో నువ్వు ఒక్క క్షణం కూడా నాకు కనుమరు కావడానికి వీల్లేదు. మనం విడిపోయే ముందరి చివరి కలయికేది? శాశ్వతంగా కలిసి ఉండటం కోసం మనం తాత్కాలికంగా కొన్నాళ్ళు విడిపోవాలి లక్ష్మి. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు బావా. నిన్న హరే అన్నాడు గుర్తు చేసుకో లక్ష్మి. నవమి నాటికి నీ మైనారిటీ తీరిపోతుందన్నాడు. ఈ విషయంలో నేను ఎంతో ఆలోచించాను. నీ మైనారిటీ తీరిన మరుక్షణం నుంచి మనిద్దరిని ఆ ముక్కోటి దేవత లేకమైనా దూరం చేయలేరు. కానీ ఈలోపు మనం ఇలా కలుస్తుంటే మన కలయిక గిట్టని పెద్దలందరూ ఒక్కటై ఏదో అడ్డుగాడు కట్టాలని, అభ్యంతర పెట్టాలని ప్రయత్నిస్తారు. అందుకని నేను మా ఊళ్ళో నువ్వు ఈ ఊళ్ళో ఉంటే ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేం. పోనీ, నవమి దాకా మనం కలుసుకోకుండా నిగ్రహించుకుందామంటే మన మనసులో మన మాట వినవే. ఏం చేద్దామంటావు ఇప్పుడు? వచ్చే అష్టమి దాకా నేను ఎక్కడికో విడిపోతా లక్ష్మి. ఎక్కడికి? ఎక్కడికో చోటుకి. నేను గట్టిగా అరిచినా నా పిలుపు నీకు, నువ్వు పెద్దగా పిలిచినా నీ కేక నాకు, వినిపించినంత దూరానికి వెళ్ళిపోతాను. గడువు పూర్తయ్యేదాకా తిరిగి రాను. నరాల్ని దహించేసి ఆ విరహ బాధని ఏదో రకంగా సహిస్తాను, భరిస్తాను. అంతవరకు నిన్ను చూడకుండా నేను ఉండలేను బాబా, నా వల్ల కాదు. ఇలా చెప్తున్నానే కానీ నేను మాత్రం ఉండగలనా? కానీ కానీ తప్పదు లక్ష్మి, కొన్ని రాయి చేసుకుని ఒక్క 20 రోజులు నువ్వు గడపగలిగితే. 20 రోజులు కాదు, 2 రోజులు, 2 క్షణాలు కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు బావా, నీకు దండం పెడతాను. ఎక్కడికి వెళ్ళకు పిచ్చిదాన. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నన్ను చూడాలనిపిస్తే ఒక్కసారి కళ్ళు మూసుకో, ఆ మూతపడ్డ లేత కళ్ళ నిండా నేను కనిపిస్తాను. అలాగైతే 20 రోజులు కళ్ళు మూసుకుని గడిపేస్తాను బావా. లక్ష్మి వస్తున్నాను, బట్టలు మార్చుకుంటున్నాను. ఇక నేను వెళ్ళొస్తా లక్ష్మి. వెళ్ళక తప్పదంటావా? తప్పకుండా వెళ్ళాలంట. వెళ్ళినా త్వరలోనే మళ్ళీ వస్తాను కదా. ప్రేమకి నిర్వచనం చెప్పిన శ్రీకృష్ణుడు పుట్టిన అష్టమి నాటి రాత్రి నేను నిన్ను కలుస్తాను. పెళ్లికి భాష్యం చెప్పిన శ్రీరాముడి పెళ్లి రోజున నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఈ లోకంలో పవిత్రమైన ప్రేమనేదే సత్యమైతే మన ప్రేమ అసత్యం కాదు లక్ష్మి. కొన్ని వేల చేతులు కలిసినా కలిసిన మన ఈ 2 చేతుల్ని వేరు చేయలేవు. నవమి నాడు ఈ హరి కాదు ఆ హరి అడ్డుపడ్డా మన పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. లక్ష్మి, రాత్రి పెద్దనాన్నగారు మేము మాట్లాడుకున్నాం, వచ్చే నవమి నాడు నీ పెళ్లికి ముహూర్తం పెట్టాం. నవమి నాడా? చాలా థ్యాంక్స్ అన్నయ్య. సరిగ్గా నా మనసులోనూ అదే రోజు ఉంది, మీరు ఆ రోజు చెప్పారు. అలాగే నవం అంటే ఇంకా 8 రోజులు లేదు, కానివ్వండి పెళ్లి ఏర్పాట్లు అంటే మాటలా, ఈయన్ని చూసుకోవాలి లక్ష్మి. అలా చూస్తా ఏంటదినా, నేను చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను, నవమి నాడే చేసుకుంటాను. సరేనా, పెళ్లి పనులు చూడండి బావా. బావా, లక్ష్మి అలా మాట్లాడుతుంటే నాకేమిటో భయంగా ఉంది బావా. ఇంక ఈ పెళ్లి తప్పించుకోలేనన్న నిర్ణయానికి వచ్చి ప్రాణం తీసుకునేంత పిచ్చి పని చేస్తుందేమోనని భయం వేస్తుంది. లక్ష్మి అంత పిచ్చిది కాదు లత, అది మన చెవులకి తాటాకులు కడుతుంది. ఆ రాజాగాడు ఏదో కొత్త ప్లాన్ చెప్పుకుంటాడు, ఇది ఇలా కొత్త నాటకం మొదలుపెట్టింది. చూస్తా, ఆ రాజాగాడిని కలిసి తేల్చేస్తాను. వద్దు వద్దు అని చెప్పిన వాడు నా చెల్లెలు వెంట పడుతూనే ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త నాటకం మొదలు పెడుతున్నాడు. ఈసారి పిచ్చి వేషాలు వేస్తే కొట్టి ఊరుకోను, నరికి పోగులు పెడతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోమని నా మాటగా చెప్పు. ఏవి వినిపించలేదు. నీకు అనవసరమైనవి వినిపిస్తాయి, అవసరమైనవి వినిపించవరా? చెవిటి తన యాక్ట్ చేయకరా రాస్కల్. కోప గుయ్యమైన శబ్దమైనా వినిపించిందా? ఇదేంటి ఇలా సెటిల్ అయిపోయింది? హరి గురు, ఇటు రా గురు, ప్లీజ్ ప్లీజ్, ఇటు కూడా ఒకటి ఇచ్చాడు గురు. ఇటు ప్రేమకి నిర్వచనం చెప్పిన శ్రీకృష్ణుడు పుట్టిన అష్టమి నాటి రాత్రి నిన్ను కలుస్తాను. పెళ్లికి భాష్యం చెప్పిన శ్రీరాముడి పెళ్లి రోజున నిన్ను నా సొంతం చేసుకుంటాను. అలాగైతే 20 రోజులు కళ్ళు మూసుకుని గడిపేస్తాను బావా. Thank you.
కళ్యాణ వైభోగమే. కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే. మన మాంగళ్య ధారణ శుభ లగ్నమే. శ్రావణము కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే. మన మాంగళ్య ధారణ శుభ లగ్నమే. కళ్యాణ వైభోగమే. ముత్యాలే తలంబ్రాలుగా మరుమల్ల మరుమల్ల వెరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా కళ్యాణ వైభోగమే. దీక్షగా మనసైన మనసొకటే సాక్షిగా గెలిచాము కలిసాము దివి మెచ్చగా. గెలిచాము కలిసాము దివి మెచ్చగా కలదాము తాము ముని మెచ్చగా. కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే. నమస్తే అండి. రాజా ఇక్కడ ఉన్నాడమ్మా? రాజా ఇక్కడ లేడయ్యా, పట్నంలోనే ఉన్నాడు కదా. ఏమిటన్నారు? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేనా? రూమ్ నుంచి. రాజా అక్కడ లేడా? ఇక్కడ లేడా? లేడే. అయితే నాకేదో భయంగా ఉందండి. 4 రోజుల క్రితం హరి రాజా కోసం వచ్చి తను వద్దు వద్దంటున్నా రాజా లక్ష్మి వెంట పడుతున్నాడని, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే చంపి పోగులు పెడతానని చెప్పి మరీ వెళ్ళాడు. సరిగ్గా ఆ రాత్రి నుంచే రాజా రూమ్కి రావటం లేదు. ఒకవేళ ఇక్కడికి వచ్చాడేమోనని. అయ్యో, 4 రోజుల నుంచి కనిపించట్లేదా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయి 5-6 రోజులైంది. ఇక్కడికి రాక అక్కడ రాక ఎక్కడికి ఉంటాడు? తప్పకుండా హరిగాడు ఏదో దుర్మార్గం తలపెట్టి ఉంటాడు. నా తమ్ముడేడి? నీ తమ్ముడా? నాకేం తెలుసు. ప్రాణం తీస్తాను, నిజం చెప్పు.
ఏం చేశావు మా వాడిని? అసలు రాజాను చూసే వారం దాటింది, ఏమయ్యాడో నాకేం తెలుసు. ఏయ్, నీకు తెలీదు, నువ్వే వాడిని ఏదో చేసుకుంటావు. చెప్పు రాజాను ఎక్కడ దాచావా, చెప్పు, చెప్పరా? నువ్వేం భయపడకు, వీడు అసలు చచ్చిపోయినట్టే మనకు తెలియదు, మన ఇవాళ పొలం వైపు రాలేదు. మీ తమ్ముడే మీ పసుపు కుంకుమ చెరిపేశాడమ్మా. జరిగిన ఘోరం ఇప్పుడే తెలిసిందమ్మా. నా కాలి కింద నేల విచ్చుకున్నట్టయి అలా కుప్ప ఊలిపోయా. ఇంత దారుణానికి ఎందుకు ఒడగట్టారు మిమ్మల్ని నిలదీయటానుకు? ఇంత అరాచకానికి తలపడ్డ మీ వంశం నాశనం అయిపోవాలని మిమ్మల్ని తిట్టిపోవడానికో నేను ఇక్కడికి రాలేదు నాన్న. జరిగిపోయిన దాని గురించి కాదు, జరగవలసిన తంతు గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆయన తండ్రే ఉండుంటే కొండంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని కర్మకాండ జరిపించుండేవారు. ఆయన్ని నీ తమ్ముడు పట్టను పెట్టుకున్నాడు. ఆయన తమ్ముడుంటుంటే తోడబుట్టిన వాడిగా పాడి మోసేవాడు. అతన్ని నా తమ్ముడు ఏం చేసాడో తెలియటం లేదు. ఊరి పెద్దగా బతికిన మనిషిని అనాథ ప్రేతల్లా బండికి కట్టి ఏడ్పించి ఊరి చివర కాకులకి గద్దలకి వదిలి రావడానికి నా మనసు అప్పడం లేదు నాన్న. అది శవమే కావచ్చు, కానీ కానీ నా భర్త శరీరం నాన్న. అందుకే అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించలేకపోతున్నాను. భర్త చనిపోయినా తనకు తానుగా బొట్టు చెరుపుకొని గాజులు పగలు కొట్టుకుని హక్కు లేని సాంప్రదాయంలో పుట్టి పెరిగిన ఆడదాని కనుకే ఇలా నీ గుమ్మంలోకి వచ్చాను నాన్న. ఆనాథ శవానికి దహన సంస్కారం జరిపించమని ప్రాధేయపడ్డానికి వచ్చాను. నువ్వు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మనిషి కట్టికి నిప్పు పెట్టి నాకు వైధవ్యాన్ని దానం చేయమని అర్థించడానికి వచ్చాను నాన్న. నాన్న, నా పెళ్లి రోజు నీకు గుర్తుందా? అమ్ముండుంటే పెళ్లి బొట్టు అందంగా పెట్టేదేమో. ఎవరో తిలకం పెడితే అది సరిగా లేదని నువ్వు తిద్దావు. ఆ చేత్తోనే నా బొట్టు చెరిపేసే ఏర్పాటు చేయించు నాన్న. అయినా ఇంకా నీ పట్టుదలే నీకు ముఖ్యం అనుకుంటే ఆ మాట చెప్పు నాన్న. అది సాంప్రదాయం కాకపోయినా తప్పైనా నేరమైనా పాపం అయినా సరే ఆయన తలకి నేనే కొరివి పెడతాను. Thank you.
అమ్మా సీతమ్మ తల్లి, నీ చేతులతో అల్లుడి చితిని అంటించి వస్తున్నానమ్మా. ఈ శిక్ష పగవారికి కూడా వద్దాం. ఇంకా ఎన్ని ఘోరాలు చూడడానికి, ఎన్ని బాధలు భరించడానికి ఈ జీవిని బతికించి ఉంచావు తల్లి. నా బిడ్డ ఏం తప్పు చేసిందని దాన్ని నొసటి బొట్టు చెరిపేశావు. అయ్య గారు, తమరు ఇలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందండి అయ్యా. ఆ అమ్మాయి గారు బొట్టు చెరిపేసింది ఆ మొర కాదండి, చేసిన పాపం కట్టి కుడుపుతుందంటారు. సీతమ్మూరిని రాములని ఇన్నేళ్ళు ఎడతీసి ఉంచడం వల్లే ఆ అమ్మాయి గారి నుంచి అల్లుడు గారు దూరం అయిపోయారు. అయ్యగారు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు నాడు బెదిరించినా తవరిని ఇలా చూడత ఊరుకోలేకపోతున్నానండి అయ్యా. ఏ విషయం? అల్లుడు గారిని నారాయణ గారు హరిబాబు పొడి చంపారండి అయ్యా. అల్లుడు గారు హరిబాబు కొట్టుకుంటుంటే వెనకాల నుంచి నారాయణ గారు వచ్చి గుణపం పట్టుకున్నారు. హరిబాబు అల్లుడు గారిని దాని మీద తోసేశారు. అది ఈపులో కూర్చుకొని ఆయన చచ్చిపోయారయ్యా. బావగారు ఆవేశపడకండి. మాట్లాడకు, ఇంకా మాట్లాడకు. అసలు నువ్వు ఇదంతా చేసింది నువ్వు. ఏ పసిపిల్లల మనసుల మీద కక్షాక ఆవేశాలు నీడ పడకూడదని అంత దూరం తీసుకువెళ్ళాను. వాళ్ళ మధ్య పగ ప్రతీకారం పెంచి పెద్ద చేసింది నువ్వు. ఇదంతా నా ఆస్తి కోసం నువ్వు వాడిన నాటకం కదూ. లక్ష్మి రాజాకి ఇవ్వకుండా వర్మకిచ్చి హరికి లత నుంచి పెళ్లి చేస్తే నా యావత్ ఆస్తి హస్తగతం చేసుకోవచ్చు కదా నీ ఆశ. అందుకోసం అబద్ధాలు ఆడావు, అగాధాలు సృష్టించు. ఆఖరికి మనుషులను చంపే స్థితికి కూడా దిగజారుతావని నేను అనుకోలేదయ్యా. ఇంత జరిగాక ఇంక నేను ఊరుకో. నువ్వు అనుకున్నట్టుగా మాత్రం ఈ పెళ్లి జరగదు నారాయణ. లక్ష్మిని రాజాకే ఇచ్చి పెళ్లి జరిపిస్తా. అలా చేయడానికి నువ్వెవడివి? లక్ష్మి నా చెల్లెలు, దాని పెళ్లి నా ఇష్టం. నీ ఇష్టం వచ్చి చేయడానికి నువ్వెవడివి? నన్ను నువ్వెవడివి అని అడుగుతున్నావా? నీ తండ్రి చనిపోగానే నిన్ను చేరదీసి పెంచినప్పుడు ఆ పని చేయడానికి నువ్వెవడివి అని అడగలేదేరా? నీకు చందమామను చూపిస్తూ ఘోర ముద్ర తినిపించినప్పుడు అలా చేయడానికి నువ్వెవడివి అని అడగలేదు. నీకు జ్వరం వస్తే నేను లంకణాలు పడుకున్నప్పుడు అలా చేయడానికి నువ్వెవడివి అని అడగలేదేరా? నువ్వెవడివి అన్న 5 అక్షరాలు నేర్చుకోవడానికి ఇంతకాలం పట్టించరా నీకు? నా చేత అనరాని మాట అనిపించకండి, మీ మొహాలు నాకు చూపించకండి. నా ఇంట్లోకి తక్షణమే వెళ్ళిపోండి. పొమ్మనగానే మూటా ముల్లే సర్దుకుపోవడానికి నువ్వేమైనా అతిథివా అడుక్కు తినేవాడివా? ఆస్తిలో ఆయనతో పాటు నాన్నగారికి సమాన వాటాలే ఉన్నాయి. ఆస్తిని పంచమని అడగవయ్యా, అడుగు. తాతల కాలం నుంచి ఈ కుటుంబంలో ఆస్తి పంపకం జరగలేదు నారాయణ. ఇప్పుడు జరగదు. కావాలంటే ఆస్తి అవత్తు మీరే తీసుకోండి, నాకు పైసా అక్కర్లేదు. అల్లుణ్ణి దహనం చేసిన ఈ చేతులతో అన్నం కూడా తినలేని మనోవ్యధతో ఉన్న నాకు డబ్బెందుకు? రంగు కాగితాల కోసం నిండు జీవితాలు నాశనం చేసే రాబంతులు మీరు, మీరే తీసుకోండి. పండి. ఇప్పుడు నా ఆస్తి తీసుకోవడం కాదు, మా ఆస్తిని అమ్మేసావు, ఇంకా పెరగవలసిన ఆస్తిని తగ్గించేసావో ఎవరికి తెలుసు? మా చిన్నతనం నుంచి ఇప్పటిదాకా జరిగిన లావాదేవీలకి లెక్కలు కావాలి. లెక్కలు చెప్పాలా? నేను మీకు లెక్కలు చెప్పాలా? బావా, ఎవరిని అడుగుతున్నావు మాట? మావైనా చల్లటి నీడనిచ్చే చెట్టు కింద పెరిగిన పిచ్చి మొక్క నీ నీడ వల్లే నేను ఎదగలేదని ఆ చెట్టును తిట్టిపోస్తే నలుగురు ఉమ్మేస్తారు. ఆయన మిమ్మల్ని పెంచకపోయింటే ఆయన మీలాగే స్వార్థపరుడే. ఆ రోజే ఆస్తంత నాదనుంటే ఈ పాటికి నువ్వు నీ చెల్లెలు అడుక్కు తింటూ ఉండేవాళ్ళు. ఆ మనిషిని లెక్కడుగుతావా? ఏ లెక్కలు చెప్పాలైనా? దాదాపు 25 నువ్వు తిన్న అన్న ముద్దల లెక్క చెప్పాలా? నీ సరదాలకి జలసాలకి ఎందుకని అడగకుండా ఆయన ఇచ్చిన చిల్ల డబ్బు లెక్క చెప్పాలా? ఏ లెక్కలు చెప్పాలి? అమ్మాయి నువ్వు మాట్లాడు. పుట్టి బుద్ధిరిగాక నారాయణ మొదటిసారిగా ఒక మంచి మాట అన్నాడు. నువ్వు మాట్లాడకమ్మ, పెద్ద పులి ముందు వేదాలు వల్లిస్తావు ఎందుకమ్మా? పిచ్చిదాన్ని మాట్లాడ. వీళ్ళిలా మాట్లాడి నా కళ్ళు తెరిపించారమ్మా. ఇంతవరకు గాజు ముక్కల్ని వజ్రాలని భ్రమపడి 14 సంవత్సరాలు నా కూతురికి దూరంగా ఉన్నానమ్మా. ఇంకా నా వల్ల కాదు, నా బిడ్డ నేను తెచ్చుకుంటాను. నా కూతురి కాళ్ళు పట్టుకుని ప్రాధాన్యపడైనా చెప్పు. రాక రాక ఇంటికొచ్చి నీకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాను నాన్న.
ఇది మహిళ ఇల్లు. జరిగిన దానికి ఎంతో సిగ్గుపడుతున్నానమ్మా. పదమ్మా, పెడదాం పద. ఎక్కడికి నాన్న? మనింటి. ఇది నా ఇల్లు, అది నీ ఇల్లు. మనకిల్లు ఎక్కడుంది నాన్న? చచ్చిన పావుని ఇంకా చంపకమ్మా, పద వెళదాం. నా ఇల్లు వదిలి నీ ఇంటికి ఎలా రా నాన్న? నా ఐదోతనాన్ని మింగేసిన మనుషుల మధ్యకి ఎలా రాగలను? అంత మాటనకమ్మా, అంతా దైవేచ్ఛ. నేనిప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చానమ్మా. అవును, అందుకే వచ్చావు నాన్న. నాకు తెలుసు, అందుకే 14 ఏళ్ల తర్వాత ఈ గుమ్మంలో అడుగుపెట్టావు. లోకంలో ఎందరో తండ్రులు కూతురికి చీరే సారే పెట్టడం కోసం, పసుపు కుంకుమ ఇవ్వడం కోసం పుట్టింటికి తీసుకెళ్తారు. కానీ నువ్వు నా పసుపు కుంకుమ తుడిచేయడం కోసం నీ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చావు. అది ఓ ఆచారంగా కర్మకాండ చెయ్యాలి గనక తప్పనిసరి వచ్చావు. మొగుడు పోయిన కూతుర్ని గోవిందయ్య ఇంటికి తీసుకురాలేదని రేపు నలుగురు నవ్విపోతారన్న భయంతో వచ్చావు. నన్ను తీసుకెళ్లి విధవరాల్ని చేసి 10 మందిలోనూ గౌరవం పొందడానికి వచ్చావు. తల్లి, నన్ను అర్థం చేసుకోమ్మా. ఆ పని ఇప్పుడిప్పుడే చేస్తున్నాను నాన్న. ఇప్పుడిప్పుడే కన్నీటి పొరల మధ్య నుంచి చూస్తుంటే మీ అసలు రంగు తెలుస్తోంది నాన్న. అమ్మా, ఇంకేం మాట్లాడకమ్మా. చిన్నవాళ్ళకి దండం పెడితే ఆయుక్షీణం అంటారు, ఇదే కోరుకుంటున్నావా నాన్న? నన్ను తీసుకెళ్లడం నీ బాధ్యతేమో, నీతో రానడం నా హక్కు నాన్న. ఆయన శవం బయలుదేరిన ఈ ఇంటి నుంచే ఈ కట్టె కూడా వెళ్ళిపోవాలి. నువ్వు ఇంతసేపు ఉండి నేను నీతో బయలుదేరకపోతే వీధిలో జనం నిన్ను చిన్న చూపు చూస్తారు. అది నీ గౌరవానికి దెబ్బ. త్వరగా బయలుదేరు నాన్న. అది కాదమ్మా, కుమ్మం అటుంది నాన్న. రామయ్య తండ్రి, పెంచిన బిడ్డలు చేదరించుకున్నారయ్యా, కన్న కూతురు చీకొట్టిందయ్యా. ఇన్ని విధాలు నన్ను బాధలకు గురి చేసి నీకేమీ బాధ్యత లేనట్టుగా నవ్వుతూ నిలబడతావా? నువ్వు నిజంగా దేవుడివి కా, పొట్టి బొమ్మ, పట్టి బొమ్మ. రామయ్య తండ్రి, ఏదో బాధలు ఆవేశంలు ఏమేమో అన్నాను. ఈ పాపానికి మళ్ళీ కొత్త శిక్ష విధించకయ్యా, కొత్త శిక్ష విధించకు. ఆర్తత్రాణ పరాయణుడివి, నీ బిడ్డల తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించు. నీ సీతమ్మకి తిరిగి ఇచ్చేస్తానయ్యా. ఈ నవమి లోపలే సీతమ్మని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే సీతారాముల కళ్యాణం జరిపిస్తా. నన్ను క్షమించు స్వామి, ఇకనైనా నన్ను క్షమించు స్వామి. దాచుకో మామయ్య, దోచుకున్న డబ్బంతా భద్రంగా దాచుకో. ఈ డబ్బు కోసమేగా పండంటి కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసావు. ఈ డబ్బు కోసమేగా దగ్గరైన మనుషుల్ని దూరం చేసావు. ఈ డబ్బు కోసమేగా బావం చంపి అక్కని విధవం చేసావు. దాచుకో మామయ్య, భద్రంగా దాచుకో. లక్ష్మి, మాట మిగలకు. మీరు ఊరుకోండి. జానకి గాజును పగలగొట్టి పొట్ట తీసేస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది తెలుసా? ఇద్దరిని క్షోభ పెట్టి ఇన్ని దారుణాలు చేసి ఆ డబ్బు సంపాదించి ఏం చేస్తారండి? ఒట్టి కట్టుకు ఊరేగుతారా? వీళ్ళ వీళ్ళ మాటలతో లాభం లేదత్తయ్యా. వీళ్ళ చర్మం మందం, వీళ్ళ గురించి పోలీస్ రిపోర్ట్ ఇస్తే గానీ. ఏమంటే ఊరుకొని కొద్ది పేట్రాగిపోతున్నావు? ఏమండి మావయ్య, వీళ్ళు మన మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తారు, ట్రక్ కూస్తున్నారు. దీనికి ఆ మూడు ముళ్ళు పడితే కానీ రోగం కుదరదురా. నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసి వస్తాను, నువ్వు వీళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉండు. వదిన,
వచ్చేసానదనా? ఎంతో కాలం నుంచి ముచ్చట పడుతున్న నీ కోరిక తీర్చడానికి వచ్చేసానదనా? సీతారాముల కళ్యాణ ముహూర్తానికి లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి వచ్చేసానదనా? ఇక మా పెళ్లిని ఆ బ్రహ్మరుత్రులు అడ్డుపట్టి ఆపలేదు. లక్ష్మిని తీసుకురావడానికి ఊరు ఎడుతున్నానదనా? నాకు నువ్వు ఎదురు రావాలదనా? నువ్వు ఎదురైతే శుభం జరుగుతుందన్న గొప్ప నమ్మకం నాకు. తలుపుతీ వదనా, తలుపుతీ. రాజా వెళ్ళిపో, రాజా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదిన, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కనిపించి వెళ్ళు రాజా, వెళ్ళు. నువ్వు దీవించేదే నేను వెళ్ళనదురా. తలుపుతీ, ఎందుకు మా చాటు చేస్తున్నావు? తలుపుతీ వదనా, వదినా, తలుపుతీ. వదినా, ఏమిటిది, ఏమైంది? తలుపుతీ, తలుపుతీ వదినా. రాజా వెళ్ళిపో, పెళ్లి జరిగే లోపు నన్ను చూడకు. నిన్ను చూడకుండా నేను ఎలా వెళ్తాను వదినా? రాజా వెళ్ళకపోతే నా మీద ఒట్టే. ఈ ఒట్లో నేను ఖాతరు చేయను వదినా. జరగడానికి ఏదో జరిగిపోయింది, అందుకే నువ్వు ఇంత కంగారు పడుతున్నావు. ఏం జరిగిందో నువ్వు చెప్పి తీరాలదునా? అది తెలిసేంత వరకు నేను పెళ్లి చేసుకోను. అయ్యో, జరిగింది తెలిస్తే నువ్వు పెళ్లి చేసుకోవని వెళ్ళిపోమంటున్నానయ్యా. నీకు దండం పెడతాను, వెళ్ళిపో. కంట్లో కారం కొట్టడం సామెతే ముగ్గు కొట్టడం కాదే ముదరస్తారా? నా ముగ్గంటే మీకు గిట్టదు కదా, అందుకే అది కసి తీర్చుకుంది. కసి తీర్చుకున్న ముగ్గు గట్టిగా అరవకే సిగ్గు. అబ్బా, ఎక్కడ 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 వీళ్ళు? మరి హరి, రాజా వస్తున్నాడు రా. Thank you.
జానకమ్మ జరిగిన దాంట్లో నా పొరపాటు కూడా ఉందమ్మా, నన్ను క్షమించు.